రైట్ ఫస్ట్ మనకి రైట్ రీడింగ్ కాంప్రెన్షన్ లో రీడింగ్ కాంప్రెన్షన్ లో మనం చేయాల్సిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి డైరెక్ట్ గా సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మనకి ఏం అడిగారు టోన్ నేను జస్ట్ మీనింగ్స్ చెప్తాను నేను ఓకేనా మీనింగ్స్ చెప్తా తర్వాత మీరు ఏం చేస్తారు అది ఏమవుతుందో ఆన్సర్ తర్వాత చేయండి ఓకేనా రైట్ మనకి ఏముంది ఇక్కడ ఇన్క్రెడ్యులస్ ఏముంది ఇన్క్రెడ్యులస్ ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే క్రెడ్యులస్ అంటే ఏంటో తెలియాలి ఓకే మీకు చెప్పండి సరే క్రెడ్ కానీ లేదంటే ఫిట్ కానీ ఓకే క్రెడ్ కానీ ఫిట్ కానీ వస్తే దేనికి సంబంధించిన వర్డ్స్ అవి బిలీఫ్ బిలీఫ్ కాబట్టి క్రెడ్యులస్ అంటే ఎవరు ఎవరైతే చెప్పినవన్నీ నమ్మేస్తారో వాడిని ఏమంటాము క్రెడ్యులస్ మరి నమ్మని వాడిని ఏమంటాము ఇన్క్రెడ్యులస్ అంటే ఏం చెప్పచ్చు డౌట్ఫుల్ ఇది ఫస్ట్ మీనింగ్ అండి ఓకేనా చెప్పండి ఇన్క్రెడ్యులస్ అంటే మీనింగ్ ఏంటి డౌట్ఫుల్ చెప్పినవన్నీ నమ్మేస్తే ఏమంటాము క్రెడ్యులస్ ఇన్నోసెంట్ అంటాం వాళ్ళని గుల్లిబుల్ అంటారండి ఏమంటారు గుల్లిబుల్ సో క్రెడ్యులస్ అంటే గుల్లిబుల్ గుల్లిబుల్ ఇన్క్రెడ్యులస్ అంటే డౌట్ఫుల్ అయిపోయిందా ఆ మీనింగ్ మీకు గుర్తుండాలి ఓకేనా నెక్స్ట్ వన్ చేద్దామా ఇన్సెన్స్డ్ ఏంటది ఇన్సెన్స్డ్ మరి చెప్తారా ఇన్సెన్స్డ్ అంటే ఏంటో యాంగ్రీ చెప్పండి ఇన్సెన్స్డ్ మీనింగ్ ఏంటి యాంగ్రీ ఇక్కడ కొన్ని వర్డ్స్ చెప్తా చూడండి రైట్ ఏంటవి ఫ్యూరియస్ ఇంకోటి ఏంటి అవుట్రేజ్ ఎన్రేజ్ అవన్నీ వస్తాయండి రైట్ ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి రైట్ యాంగ్రీ ఫ్యూరియస్ అవుట్రేజ్ దాన్ని ఏమంటాం ఇన్సెన్స్డ్ అంటాం ఓకే అయిపోయిందా రాసారా వర్డ్స్ నెక్స్ట్ మనకి ఏముంది జేడెడ్ జేడెడ్ అంటే మీనింగ్ ఏంటంటే బోల్డ్ జేడెడ్ అంటే మీనింగ్ ఏంటి బోల్డ్ రైట్ నెక్స్ట్ మనకి ఏముంది మకాబ్రే మకాబ్రే అంటే మనకి ఏమైంది డిస్టర్బింగ్ రాసుకోండి డిస్టర్బింగ్ ఇది ఎందుకు డిస్టర్బింగ్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు డెత్ ఓకేనా చావుకి సంబంధించిన న్యూస్ కాబట్టి ఇది ఎలా ఉంటుంది డిస్టర్బింగ్గా ఉంటుందండి ఓకేనా దట్స్ వాట్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ మెకాబ్రే ఓకేనా చెప్పండి మెకాబ్రే అంటే మీనింగ్ ఏంటి డిస్టర్బింగ్ ఎందుకు బికాస్ సంథింగ్ రిలేటెడ్ టు డెత్ ఓకేనా నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేటివ్ అంటే తెలిసింది కదా ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓకేనా బట్ మీకు రైట్ మనకి నార్మల్ మీనింగ్ ఓకే బట్ సో రీడింగ్ కాంప్రెన్షన్ చేసేటప్పుడు రైట్ రీడింగ్ కాంప్రెన్షన్ చేసేటప్పుడు మీకు ఇన్ఫర్మ్ అయిపోయింది రాసారా వర్డ్స్ రైట్ రీడింగ్ కాంప్రెన్షన్ చేసేటప్పుడు మీరు ఇన్ఫర్మేటివ్ అని ఆన్సర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఏముండాలంటే స్టాటిస్టిక్స్ ఉండాలండి ఏముండాలి స్టాటిస్టిక్స్ మీకు ప్యాసేజ్లో స్టాటిస్టిక్స్ వాటిని ఏమంటారు ఫిగర్స్ ఇవి ఉంటేనే మీరు ఏమనుకోవాలి ఇన్ఫర్మేటివ్ అనుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా మీ మీనింగ్స్ అనేది చెప్పాను కదా తర్వాత ఒకసారి ఆన్సర్ ఏమవుతుందో చూడండి ఓకేనా వాయిస్ వినిపిస్తుంది కదా రైట్ ప్రాబ్లం ఏం లేదు కదా ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా వినిపిస్తుందా అండ్ రైట్ నెక్స్ట్ వన్ చూడండి మనకి నెక్స్ట్ మనకి ఎక్కడ ఉన్నాయి క్వశ్చన్స్ సెవెంత్ మనకి రైట్ ఏమి ఇచ్చారు ఈసారి క్లోజ్ టెస్ట్ ఓకేనా మరి సెవెంత్ వన్ చేశారు అందరూ సెవెంత్ వన్ మీకు క్లూ చెప్తాను చూడండి క్లూ మనకి ఏంటంటే స్టాండ్స్ క్లూ మనకి ఏంటి స్టాండ్స్ సో స్టాండ్స్ అంటే మీనింగ్ ఏంటి చెప్పాలి డెసిషన్ చెప్పవచ్చు ఏం చెప్పొచ్చు స్టాండ్స్ అంటే ఏం చెప్పొచ్చు డెసిషన్ లేదంటే థింకింగ్ అని చెప్పొచ్చు అండి మనకి మన స్టైల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా ఆ స్టైల్ ఆఫ్ థింకింగ్ని ఏమంటామంటే స్టాండ్స్ అంటాం చెప్పండి స్టైల్ ఆఫ్ థింకింగ్ని ఏమంటాము స్టాండ్స్ అంటే మనం ఏ డెసిషన్ తీసుకున్నాము దాన్ని ఏమంటామంటే స్టాండ్ సపోజ్ ఇలా ఉందనుకోండి రైట్ సో కోహ్లీ గురించి మాట్లాడడం అనుకోండి కోహ్లీ కెప్టెన్గా ఉండాలా ఉండకూడదా కొంతమంది ఏం చేస్తారు ఉండాలంటారు కొంతమంది ఏమంటారు ఉండకూడదు అంటారు సో మనకి డెసిషన్ తీసుకున్నాము లేదా దాన్ని ఏమంటామంటే స్టాండ్స్ అంటాం దాన్ని ఏమంటాము స్టాండ్స్ మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం మన ఒపీనియన్ ఏంటి అదంటే ఒపీనియన్ కూడా అనొచ్చు ఏమనొచ్చు ఒపీనియన్ గుర్తుపెట్టుకున్నారు అది మీకు క్లూ అనమాట ఆ స్టాండ్స్ అనేది మీకు క్లూ ఇంకో క్లూ మనకి ఏంటంటే ఇక్కడ అన్చేంజ్ ఏమొచ్చింది అన్చేంజ్ ఇక్కడ ఏమొచ్చింది కీప్ కీప్ అన్న అన్చేంజ్ అంటే రెండు సేమే కదా చేంజ్ చేయలేదు ఏం చేంజ్ చేయలేదు వాళ్ళ యొక్క డెసిషన్ని చేంజ్ చేయలేదు డెసిషన్ని అదే డెసిషన్ టు కీప్ అంటే మనకి ఏంటంటే వాళ్ళ స్టాండ్స్ చేంజ్ చేస్తారు చేంజ్ చేయలేదా చేంజ్ చెయ్యలేదు అని మీనింగ్ రావాలి అవునా కదా అక్కడ మనకి చేంజ్ చెయ్యలేదు అనే మీనింగ్ ఎక్కడొచ్చిందో చెప్తారా అందరు చెప్పాలి చేంజ్ చెయ్యలేదు ఇక్కడ మనకి ఏముంది రీఇన్స్టేట్ రీఇన్స్టేట్ మీనింగ్ మనకి ఏమైందంటే చెప్తారా రివైవ్ రాసుకోండి దాన్ని ఏమంటాం రీస్టోర్ ఏమంటాము రీస్టోర్ రీస్టోర్ ఆర్ రివైవ్ దాన్ని రీఇన్స్టేట్ అంటామండి ఓకేనా రీఇన్స్టేట్ రీఇన్స్టేట్ అంటే మీనింగ్ ఏంటి రీస్టోర్ ఆర్ రివైవ్ కానీ మనకి ఏ మీనింగ్ కావాలి వాళ్ళ యొక్క స్టాండ్స్ని వాళ్ళు చేంజ్ చేసుకోలేదు అనే మీనింగ్ రావాలి మరి ఇక్కడ వస్తుందా రివైవ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి ఆల్రెడీ రైట్ సో డెత్ వచ్చిందని మళ్ళీ ఏం చేస్తాం మనం బతికిస్తున్నాం అప్పుడు దాన్ని ఏమనాలి రివైవ్ అంతేగాని ఇక్కడ చేంజ్ చేయకుండా ఉండడానికి మనం రివైవ్ అంటామా అనకూడదండి ఓకేనా కాబట్టి మీకు చేంజ్ చేయలేదు అనే మీనింగ్ రావాలి ఎక్కడ వస్తే చెప్తారా
ఆప్షన్ చూద్దాం రైట్. ఆప్షన్ మనకి ఏముందండి చెప్తారా ఆన్సర్ మనకి ఏమవుతుందో? రీవాల్యుయేట్, మళ్ళీ వాల్యుయేట్ చేయాలా? నో. నెక్స్ట్ ఏముంది? రివైజ్ చేయాలా? రివైజ్ చేస్తున్నాం అంటే చేంజ్ చేస్తున్నామా చేంజ్ చేయట్లేదా? చేంజ్ చేస్తున్నాం, కానీ మనకి ఏం కావాలి? చేంజ్ చేయట్లేదని కావాలి. కాబట్టి రివైజ్ రాదు, రీవాల్యుయేట్ రాదు, ఇంకేముంది? రీకన్సిడర్ వస్తుందా? రీకన్సిడర్ అన్న మీనింగ్ ఏంటి? చేంజ్ చేయడమే. కాబట్టి రాకు ఆన్సర్ ఏమవుతుందండి? రీఅఫిమ్. రీఅఫిమ్ అంటే మీనింగ్ మనకి ఏంటి? స్టేట్ సంథింగ్ అగైన్, స్టేట్ సంథింగ్ అగైన్ అంటే ఏదైనా సరే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం ఏమంటాము? రీఅఫిమ్ అంటామండి. చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం ఏమంటాము? రీఅఫిమ్. అలా మనం రీఅఫిమ్ చేస్తున్నామంటే మనం ఐడియాస్ని చేంజ్ చేస్తున్నామా, చేంజ్ చేయకుండా ఉంటున్నామా? చేంజ్ చేయకుండా ఉంటున్నాం కదా. మనకు కావాల్సింది కూడా ఏంటి? నో చేంజే కదా. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి? రీఅఫిమ్. ఈ క్వశ్చన్ చేయాలంటే మీకు ఆ లాజిక్ తెలియాలి, అర్థమైందా? అక్కడ మనకి స్టాండ్స్ అనే వర్డ్ ఐడియా ఉండాలి, అదేవిధంగా కీప్ అనే వర్డ్ ఐడియా ఉండాలి. లాజిక్ వంగా అందరికీ డెసిషన్స్ మార్చకూడదు అనే సెన్స్. కాబట్టి మనకి ఏం తీసుకున్నాము? రీఅఫైమ్. ఈ కాన్సెప్ట్ అందరికి ఓకేనండి? ఈసారి నుంచి చేస్తారు కదా. చెప్పండి, రీఇన్స్టేట్ అంటే మీనింగ్ ఏంటి? రీఇన్స్టేట్, రీఇన్స్టేట్, వెరీ గుడ్ రైట్. రివైవ్ ఆర్ రీస్టోర్. నెక్స్ట్ వన్ చేద్దామా? రైట్, చెప్పండి. ఎయిత్ వన్, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? ఇదంతా ప్యాస్ ఎవరి గురించి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరి గురించి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంతే కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి ఏం కావాలి ఇక్కడ చెప్తారు? ఇక్కడ సింగులర్లీ అంటే పర్టికులర్లీ, సింగులర్లీ అంటే మీనింగ్ ఏంటి? పర్టికులర్లీ, ఓకేనా? ఇట్స్ అండ్ ఎవరు ఇక్కడ? ఆర్బీఐ, ఓకేనా? ఆర్బీఐ న్యూట్రల్ పాలసీ స్టాండ్స్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ పాలసీ మేకర్స్ ఎట్ ద సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ అంటే ఎవరు? రిజర్వ్ బ్యాంకే. అన్ని ఎవరి గురించి చెప్తున్నాయి? రిజర్వ్ బ్యాంకే రైట్. ఆర్ సింగులర్లీ అంటే ఏంటి? పర్టికులర్లీ ఫోకస్డ్ ఆన్ దేర్ ప్రైమరీ డాష్, ప్రైమరీ అసైన్మెంటా. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏముంటుందండి? అసైన్మెంట్ ఉంటుందా? వాళ్ళకి ఏముంటుంది చెప్పాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏముంటుందండి? వాళ్ళ డ్యూటీ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఉంటుందా లేదా? అవునా కాదా? మనం ఏం చెప్పాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏముంటుందండి? వాళ్ళు చేయాల్సిన పని ఉంటుంది కదా. అలా వాళ్ళు చేయాల్సిన పని ఏమంటాం? రెస్పాన్సిబిలిటీ ఏమంటాము? అలాంటి మీనింగ్ ఎక్కడ వస్తుంది ఇక్కడ? అసైన్మెంట్ వస్తుందా? అసైన్మెంట్ అంటే రెస్పాన్సిబిలిటీ కాదు కదా. మరి చెప్పండి, రెస్పాన్సిబిలిటీ అని మీనింగ్ ఇచ్చే వర్డ్ ఎక్కడుంది? ఎక్స్పర్టైజా. ఎక్స్పర్టైజ్ అంటే మనకేంటి? స్కిల్. ఎక్స్పర్టైజ్ మనకేంటి? స్కిల్. స్కిల్ అనకూడదు. మనకేం కావాలి? రిజర్వ్ బ్యాంక్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పాలి, ఓకేనా? వాళ్ళ యొక్క డ్యూటీ అని చెప్పాలి, వాళ్ళ యొక్క ప్రైమరీ పర్పస్ అని చెప్పాలి. అది ఎక్కడ వస్తుందో చెప్పాలి మీరే. కాన్సిక్వెన్స్ అంటామా? కాన్సిక్వెన్స్ మనకేంటి? రిజల్ట్. కాన్సిక్వెన్స్ మనకేంటి? రిజల్ట్. అది రాదు కదా. రైట్, నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇన్స్ట్రుమెంట్ అంటామా? చెప్పాలి. ఇన్స్ట్రుమెంట్ లేదు కదా. రైట్, నెక్స్ట్ ఏముంది ఇక్కడ? రెమిట్. చెప్పండి, రెమిట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక మీనింగ్ ఏంటంటే సెండ్ మనీ. రాసుకోను. రెమిట్ అంటే మీనింగ్ ఏంటి? సెండ్ మనీ. మీకు అందరికి ఐడియా ఉంది కదండి. సపోజ్ మన వాళ్ళు, మన ఇండియన్స్ ఫారెన్లో ఉంటున్నారు అనుకోండి, వాళ్ళు అక్కడ ఎర్న్ చేసి మళ్ళీ ఇండియాకి పంపిస్తారు లేదా? దాన్ని ఏమంటామంటే రెమిటెన్స్. ఏమంటాము? రెమిటెన్స్. అలా మళ్ళీ మనీని సెండ్ చేయడం ఏమంటామంటే రెమిట్ అంటాం. చెప్పండి, ఏమంటాము? రెమిట్. మనీని సెండ్ చేయడం ఏమంటాము? రెమిట్ అంటాం. అది ఒక మీనింగ్ అండి. రైట్, ఇంకో మీనింగ్ మనకి ఏంటంటే క్యాన్సిల్. దేనైనా సరే క్యాన్సిల్ చేయడం ఏమంటామంటే రెమిట్ అంటాం. చెప్పండి, ఏమంటాము? రెమిట్. అందరు చెప్పాలండి. రెమిట్ అంటే మరి ఇంకేం లేదండి. ఈ వర్డ్ పైన మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి, అందుకని చెప్పండి. రెమిట్ అంటే మీనింగ్ ఏంటి? సెండింగ్ మనీ. సెండింగ్ మనీని ఏమంటాము? రెమిట్. ఇంకో మీనింగ్ మనకి ఏంటి? క్యాన్స్. ఈ టూ మీనింగ్స్ అనేవి నార్మల్గా వచ్చే మీనింగ్స్ రైట్. ఇవి కాకుండా మనకి ఇంకొక మీనింగ్ కూడా ఉందండి రైట్. అదేంటంటే ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. రాసుకోండి, ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మరి ఇంకా ఈసారి మనం చేయలేకపోతున్నాం కదా, కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఆ మిస్టేక్ జరగకూడదు, ఇంకోసారి మనం చేయగలగాలి, అది ఉద్దేశం, ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, మనకి రెమిట్ అంటే ఎన్ని మీనింగ్స్ ఉన్నాయండి? త్రీ మీనింగ్స్. ఒక మీనింగ్ ఏంటి? సెండింగ్ మనీ, ఇది మనకు అందరికి తెలిసిందే, రెమిటెన్స్, ఓకేనా? ఇంకో మీనింగ్ ఏముంది? క్యాన్సిల్. ఇంకో మీనింగ్ ఏముందండి? ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఈ మీనింగ్స్ గుర్తుంటాయి కదా. ఇప్పుడు చెప్పండి, మనకి ఏం కావాలి? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏముంటుందండి? అసైన్మెంట్ ఉంటుందా? కాన్సిక్వెన్స్ ఉంటుందా? ఎక్స్పర్టైజ్ ఉంటుందా? ఇన్స్ట్రుమెంట్ ఉంటుందా? రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? కాబట్టి ఏం తీసుకోవాలి? రెమిట్. ఈసారి మనం చాలా మంది చేయలేకపోవచ్చు అండి, డోంట్ వరీ, బట్ ఈసారి నుంచి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయగలగాలి, ఓకేనా? సో ఆన్సర్ ఏమైతే మరి? రెమిట్. ఈ బ్లాంక్ అందరికి ఓకేనండి? చెప్పండి. ఇంతకు ముందు క్వశ్చన్ ఎలా చేసాం మనం? స్టాండ్స్. ఏంటది? స్టాండ్స్. స్టాండ్స్ అంటే మనం ఏమనుకున్నాం? డెసిషన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? డెసిషన్ అని చెప్పొచ్చు రైట్. వాళ్ళ డెసిషన్ చేంజ్ చేయలేదు కాబట్టి ఆ స్టాండ్స్ని వాళ్ళు చేంజ్ చేయలేదు అని మీనింగ్ రావాలి రైట్. అలా మీనింగ్ ఇచ్చిన వర్డ్ ఏముంది అక్కడ? రీఅఫిమ్. ఏమొచ్చింది? రీఅఫిమ్. ఫిర్మ్ అంటే మీనింగ్ ఏంటి? ఫిర్మ్ చెప్పాలి అందరు కూడా. ఫిర్మ్ అంటే ఏంటి? స్ట్రాంగ్. మళ్ళీ చెప్పడం ఏమంటాము? కాన్ఫిడెంట్గా చెప్పడం ఏమంటాం? అఫిమ్. అదే మళ్ళీ చెప్పడం ఏమంటాము? రీఅఫిమ్. మనకి ఏం లేదు, అర్థమైందా? ఫిమ్ అంటే స్ట్రాంగ్, స్ట్రాంగ్గా చెప్పడం ఏమంటాం? అఫిమ్ అంటాము. అది మళ్ళీ చెప్పడం ఏమంటాం? రీఅఫిమ్ అంటాం. కాబట్టి చెప్పిందే మళ్ళీ చెప్తున్నారంటే వాళ్ళు దాన్ని చేంజ్ చేయలేదు అని మీనింగ్, ఓకేనా? ఈ టూ బ్లాంక్స్ అనేవి ఇంకోసారి వస్తే చేయగలుగుతారండి?
ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. మరి ఇంకేం లేదు, ఎందుకంటే ఇవి డైరెక్ట్గా వస్తాయి, ఇలానే వస్తాయి ప్రతిసారి వచ్చేటప్పుడు. మీకు స్టాండ్స్ వచ్చినప్పుడు ఏమంటాడంటే రీ అఫీమ్ ఇట్స్ స్టాండ్స్ అంటాడండి, అందుకని చెప్తున్నా. స్టాండ్స్ లేదంటే డెసిషన్ అన్నప్పుడు మళ్ళీ అదే వర్డ్ రిపీట్ అవుతుందండి, అందుకని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ మనకి ఎన్నో క్వశ్చన్, అది నైన్తా టెన్తా? నైన్త్ చేద్దామా? నైన్త్ చెప్పండి. ఒకటి ఇది డైరెక్ట్గా చేయాలి. రైట్, ఇన్ ద డాష్ ఆఫ్ క్లామర్ చెప్తారా? ఇది మీరు అందరు డైరెక్ట్గా చేయాలి. ఇన్ ద కవర్ ఆఫ్ క్లామర్ అంటే ఏంటి రాసుకోండి, అప్రోర్. క్లామర్ అంటే ఏంటి? అప్రోర్. ఓకేనా? అప్రోర్ కనిపిస్తుందా? అప్రోర్, UPROAR, అప్రోర్. క్లామర్ అంటే మీనింగ్ ఏంటి? లేదంటే నాయిస్ అని రాసుకోండి, నాయిస్, డిస్టర్బెన్స్. క్లామర్ అంటే ఏంటి? డిస్టర్బెన్స్ అంటే మనకి బంధులు, రాస్తారోకోలు, డిమాండ్స్ చేసేటప్పుడు వాళ్ళు సైలెంట్గా చేస్తారా, నాయిస్తో చేస్తారా? నాయిస్, దాన్ని ప్రొటెస్ట్ అని చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? ప్రొటెస్ట్. అలా ప్రొటెస్ట్ అని కానీ, బంద్ అని కానీ, రాస్తారోకో అని కానీ, ఇలాంటి సెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు? నాయిస్తో చేస్తారు. అప్పుడు దాన్ని ఏమంటామంటే అప్రోర్ అంటాం. ఏమంటాము? అప్ రోరింగ్ అంటే ఏంటి? రోరింగ్, రోరింగ్ స్టార్ అంటారు కదా, రోరింగ్ అంటే ఏంటి? అరవడం. కాబట్టి అప్రోర్ అంటే ఏంటి? నాయిస్ చేయడం. దాన్ని ఏమంటాం మనం? క్లామర్. ఏమంటాము? క్లామర్. సో నార్మల్గా ఏదైనా సరే రిక్వెస్ట్గా అడిగితే ఓకే, కానీ కొంతమంది ఎలా అడుగుతారండి? ఫోర్స్ఫుల్గా అడుగుతారు. అలా ఫోర్స్ఫుల్గా అడగడాన్ని ఏమంటామంటే క్లామర్. ఏమంటాము? క్లామర్. నాయిస్ చేస్తూ అడగడాన్ని ఏమంటాము? క్లామర్. ఓకేనా? రైట్. సో ఇన్ ద డాష్ ఆఫ్ క్లామర్ ఫర్ ఏ రేట్ కట్. ఇక్కడ చెప్పాను మీరు ఏమన్నా, ఇక్కడ మీకు క్లూ ఏంటంటే ఇందా వచ్చింది కదా, అది అండర్లైన్ చేసుకో. ఇన్ ద డాష్ ఆఫ్, ఇది మీకు ప్రతిసారి రిపీటెడ్గా వస్తుంది. రైట్, ఇక్కడ ఏం రాకూడదు? కవర్ రాకూడదు. ఇన్ ద డాష్ ఆఫ్ చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, ఏం రాకూడదు? ఇన్ ద ఫేస్ ఆఫ్. ఇది మీరు రైట్ కలకేషన్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఓకేనా? మనకి ఏమొస్తుంది అంటే ఇన్ ద ఫేస్ ఆఫ్, ఏమొస్తుంది? ఇన్ ద ఫేస్ ఆఫ్. ఓకేనా? ఇన్ ద ఫేస్ ఆఫ్ డిఫికల్టీ, ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్, ఇలా మనకి ఏదైనా సరే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఫేస్ చేస్తాం కదా, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇన్ ద ఫేస్ ఆఫ్. ఏమంటాము? ఇన్ ద ఫేస్ ఆఫ్. అవునా కదా? చెప్పండి మనకి ఛాలెంజెస్, ఛాలెంజెస్ కానీ, ట్రబుల్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ వచ్చాయంటే వాటి మనం ఏం చేయొచ్చండి? ఫేస్ చేయొచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. లేదా ఫస్ట్ మనం చేసేది ఏంటండి? అవాయిడ్. సో అవాయిడ్ చేయలేకపోతే ఏం చేయాల్సి వస్తుంది? ఫేస్. సో మనకు ఖాళీగా ఉంటే ఏం చేస్తాం వేరే వాళ్ళకి? క్రియేట్. ఏం చేస్తాము? క్రియేట్. వేరే వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తామా? లేదా? కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ అన్నప్పుడు కానీ, ఛాలెంజెస్ అన్నప్పుడు కానీ, ట్రబుల్స్ అన్నప్పుడు కానీ మీకు ఏ వర్డ్స్ గుర్తు రావాలి? క్రియేట్ అని కానీ, లేదంటే అవాయిడ్ అని కానీ, లేదంటే ఫేస్ అని కానీ మీకు గుర్తు రావాలి. గుర్తొస్తాయి ఆ వర్డ్స్ ఏంటవి? క్రియేట్ అని కానీ, లేదంటే అవాయిడ్ అని కానీ, లేదంటే ఫేస్. ఇలాంటి మీనింగ్తో ఇంకేమైనా వర్డ్స్ రావచ్చు అని, కాబట్టి గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇక్కడ ఆన్సర్ ఏమైతే చెప్తారా? ఇన్ ద ఫేస్. అందరు చెప్పాలి ఇన్ ద ఫేస్ ఆఫ్. ఈసారి నుంచి మీకు ఇన్ ద డాష్ ఆఫ్ అన్నప్పుడు డిఫికల్టీ అనే సెన్స్ లో వస్తే ఏం తీసుకుంటారండి? ఇన్ ద ఫేస్ ఆఫ్. ఏం తీసుకుంటారు? ఇన్ ద ఫేస్. ఇది డిఫికల్టీనే కాదా, మనం దేని గురించి మాట్లాడుతున్నాము? క్లేమర్. క్లేమర్ అంటే మనకి ఏమనుకున్నాం? ప్రొటెస్ట్. ఏమనుకున్నాము? ప్రొటెస్ట్. కాబట్టి సరిపోయిందా లేదా? కాబట్టి ఇన్ ద ఫేస్ ఆఫ్. మరి ఇది చేశారు అందరు? రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా, టెన్త్ వన్. ఇంకా మీకు తెలియని మీనింగ్స్ ఏమైనా ఉన్నాయండి అందులో? ఆప్షన్లు తెలియని మీనింగ్స్ ఏం లేదు. నీడ్, డెత్ అంటే ఏంటి రాసుకోండి? ల్యాక్ ఆఫ్. డెత్ ఆఫ్ మీనింగ్ ఏంటి? ల్యాక్ ఆఫ్. దానికి ఆపోజిట్ రాసుకోండి యాంపిల్. చెప్పండి యాంపిల్ అంటే మీనింగ్ ఏంటండి? వెరీ గుడ్. రైట్, అబండెంట్ లేదంటే సఫిషియంట్. అబండెంట్ అంటే ఎక్సెస్, గుర్తుపెట్టుకుని. రైట్, ప్రిటెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్క్యూజ్. ప్రిటెక్స్ట్ అంటే ఏంటి? ఎక్స్క్యూజ్. మనం సాకు అంటాం కదండి, ఏదో సాకు చెప్తున్నాను అంటాం కదా, దట్స్ వాట్ ఎక్స్క్యూజ్. ఆ ఎక్స్క్యూజ్ని ఏమంటాం మనం? ప్రిటెక్స్ట్. ఏమంటాము? ప్రిటెక్స్ట్. ఇవి రాసుకోండి. ఓకేనా? చెప్పండి డెత్, DERTH. డెత్ అంటే మీనింగ్ ఏంటి? ల్యాక్ ఆఫ్ సంథింగ్. ఓకేనా? దానికి ఆపోజిట్ ఏమైంది? యాంపిల్. నెక్స్ట్ ఏముంది? ప్రిటెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్క్యూజ్. చెప్పండి ఏంటది? ఎక్స్క్యూజ్. ఓకేనా? ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేయొచ్చు? అవాయిడ్ చేయొచ్చు, ఫేస్ చేయొచ్చు, లేదంటే క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఆ త్రీ వర్డ్స్కి రిలేటెడ్ కొన్ని వర్డ్స్ ఉంటాయండి, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చేద్దామా మరి? చెప్పండి టెన్త్ వన్. ఇది మీరు కొంచెం ఆలోచన చేయాల్సి ఉందండి. ఓకేనా? చెప్పాలి, చెప్పాలి. అక్కడ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ మనకి రేట్ని చేంజ్ చేసిందా, చేంజ్ చేయలేదా చెప్పాలండి? చేంజ్ చేసిందా, చేంజ్ చేయలేదా? చేంజ్ చేయలేదు కదా. అలా ఎందుకు చేయలేదు అని దానికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు చూడండి. ఏమి ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్? ఆప్టింగ్ టు. ఆప్ట్ అంటే ఏంటి? అందరు చెప్పాలి. ఆప్ట్ అంటే ఏంటి? చూస్. ఆప్ట్ అంటే ఏంటి? చూస్. చూస్ చేసుకుందంట. సో ఏమైనా చూస్ చేసుకుంది? రిమైన్ వాచ్ఫుల్. వాచ్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి? కేర్ఫుల్లా, కేర్లెస్సా? కేర్ఫుల్ అండి. కేర్ఫుల్లా, కేర్లెస్సా? కేర్ఫుల్. అంటే రిజర్వ్ బ్యాంక్ కేర్ఫుల్గా ఉందంటే అక్కడ మనకి ఈ ఇన్ఫ్లేషన్ అనేది, ఇన్ఫ్లేషన్ అనేది ఎలా ఉండొచ్చు? నెగిటివా, పాజిటివా చెప్పాలండి?
ఇప్పుడు మనకి ఆర్బీఐ ఏం చేసింది, రేట్ని చేంజ్ చేయలేదు. ఓకేనా, అలా రేట్ని ఎందుకు చేంజ్ చేయలేదు అని దానికి రీజన్ చెప్తున్నాం రైట్. అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే చేంజ్ చేయకుండా ఉంటుందా, ఎక్కువ ఉంటే చేంజ్ చేయకుండా ఉంటుందా చెప్పాలండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు కదా, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలి అంతే కదా. మరి ఇన్ఫ్లేషన్ అలా తక్కువగా ఉంటే కన్సిస్టెంట్గా ఉంటే దాన్ని ఏమంటాము చెప్పాలి, ఏమంటాం అందరు చెప్పాలండి. ఇన్ఫ్లేషన్ కానీ తక్కువ ఉంటే దాన్ని ఏమంటామండి, తక్కువగా కన్సిస్టెంట్గా ఉంటే. సో ఇక్కడ టూ వర్డ్స్ చెప్తాను చూడండి రైట్. నార్మల్గా మనకి బినైన్, ఏంటో వర్డ్ బినైన్, బినైన్కి ఆపోజిట్ ఏంటండి మాలిగ్నెంట్, ఏంటో వర్డ్ మాలిగ్నెంట్ చెప్తారా. మాలిగ్నెంట్ అంటే మీనింగ్ ఏంటి, మాలిగ్నెంట్ మాలిగ్నెంట్ అంటే హార్మ్ఫుల్ చెప్పండి. మాలిగ్నెంట్ మీనింగ్ ఏంటి, హార్మ్ఫుల్. అదే బినైన్ అంటే హార్మ్లెస్, ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇప్పుడు నార్మల్గా మనకి ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నాం అనుకో ఓకేనా. ఇన్ఫ్లేషన్ ఇక్కడ మనకి ఎలా ఉండాలి, హార్మ్ఫుల్లా హార్మ్లెస్సా. ఇక్కడ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ని చేంజ్ చేయట్లేదంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఉండొచ్చు, హార్మ్ఫుల్గా ఉండొచ్చా హార్మ్లెస్గా ఉండొచ్చా. హార్మ్లెస్గా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, కేర్ఫుల్గా ఆలోచించి చేంజ్ చేయలేదు. కాబట్టి ఆ సెన్స్లో మనం ఏం తీసుకోవాలండి చెప్పాలి, బినైన్. ఏం తీసుకోవాలి, బినైన్. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం రైట్. ఇది ఇలా డైరెక్ట్గా చేయించండి ఎందుకంటే మీకు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా. మీకు బినైన్ ఇన్ఫ్లేషన్ ఏం గుర్తుపెట్టుకుంటారు, బినైన్ ఇన్ఫ్లేషన్ ఇది మీకు కలకేషన్ అండి ఓకేనా. మీరంతా బ్యాంక్ ఆస్పిరెంట్సే కాబట్టి ఇది మీకు ఐడియా ఉండి ఓకేనా. మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయండి, ఆ వర్డ్స్ మనకు ముందుగానే ఐడియా ఉండాలి రైట్. అలాంటి వర్డ్స్ కొన్ని చెప్తాను చూడండి. రాసుకున్నారా ఏంటిది, బినైన్ ఇన్ఫ్లేషన్ చెప్పండి ఏంటది, బినైన్ ఇన్ఫ్లేషన్. బినైన్ ఇన్ఫ్లేషన్ మీనింగ్ ఏంటండి, కన్సిస్టెంట్. ఏంటది, కన్సిస్టెంట్ అండ్ లో రాసుకోండి. ఇది మీకు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి రైట్. బినైన్ ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి, కన్సిస్టెంట్ అండ్ లో ఇన్ఫ్లేషన్, దాన్ని ఏమంటామంటే బినైన్ ఇన్ఫ్లేషన్ అంటాం ఓకేనా. ఇలాంటివి నేను కొన్ని చెప్తాను అంటే మీకు జనరల్గా బ్యాంకింగ్లో వాడే ఒక క్యాబరీ అవి మీరు ముందుగానే గుర్తుపెట్టుకోండి ఓకేనా. రాశారా రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే స్టాగ్ఫ్లేషన్, ఏంటది స్టాగ్ఫ్లేషన్ చెప్తారా. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటో అందరు చెప్పాలి. మీకు ఎప్పుడైనా స్టాగ్ఫ్లేషన్ వచ్చిందనుకో దాని మీనింగ్ ఏంటంటే స్టాగ్నేషన్ ఏంటండి, స్టాగ్నేషన్ అండ్ ఇన్ఫ్లేషన్ రాసుకోండి. ఈ వర్డ్స్ అని మీకు ముందే తెలియాలండి, అర్థమైంది. తెలిసినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ కాంటెక్స్ట్ మీకు ముందుగానే అర్థమైపోద్ది ఓకేనా. చెప్పండి స్టాగ్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి, స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. బినైన్ ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి, బినైన్ ఇన్ఫ్లేషన్ అండి కన్సిస్టెంట్ అండ్ లో ఇన్ఫ్లేషన్, దాన్ని ఏమంటాము బినైన్ ఇన్ఫ్లేషన్ అంటాం రైట్. అయిపోయా సరే రైట్. నెక్స్ట్ చూడండి రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే మీకు ఎప్పుడైనా ఇలా వచ్చింది అనుకోండి, అసెట్స్ ఏంటది అసెట్స్, దాని ముందు బ్లాంక్ వచ్చింది అనుకోండి, ఆ బ్లాంక్లో ఏం రావచ్చండి చెప్పాలి, స్ట్రెస్డ్. ఏం రావచ్చు, వాయిస్ వినిపిస్తుంది, బ్రేక్ అవుతుంది కదా, అక్కడ వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి పిల్లలతో లేరా, ఎవరు లేరా పై బయట చెప్పండి, ఏం రావాలి అక్కడ, స్ట్రెస్డ్ రాసుకోండి, స్ట్రెస్డ్ అసెట్స్. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నాన్ పెర్ఫార్మింగ్ చెప్పాలండి, ఆ రాసుకోండి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా గుర్తుండాలి, ఎగ్జామ్కి వెళ్ళాక అప్పుడు ఆలోచించడం కాదండి, అర్థమైందా. ఎగ్జామ్కి వెళ్ళక ముందే ఈ పెయిర్స్ అన్ని మీకు తెలియాలి, అర్థమైందా. చెప్పండి అసెట్స్ వస్తే దాని ముందు ఏం రావచ్చు, మీకు స్ట్రెస్డ్ అసెట్స్. ఇంకేం రావచ్చు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గుర్తుంటాయి కదా రైట్. ఇంకొన్ని చెప్తాను చూడండి రైట్. అయిపోయింది రాశారా. నెక్స్ట్ మనకి ఏంటంటే సాల్వెంట్, ఇంకోటి ఏంటండి ఇన్సాల్వెంట్, తెలుసా రాసుకోండి. సాల్వెంట్ ఇంకా ఇన్సాల్వెంట్, ఈ టూ వర్డ్స్ కూడా పెట్టుకోండి ఓకేనా. చెప్పండి సాల్వెంట్ అంటే పే చేయడమా పే చేయకుండా ఉండడమా, పే చేసేస్తే ఏమంటాము సాల్వెంట్, పే చేయకపోతే ఏమంటాము ఇన్సాల్వెంట్ రాసుకోండి. పే చేసేస్తే సాల్వెంట్, పే చేయకపోతే ఏమంటాము ఇన్సాల్వెంట్. ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు ముందే గుర్తున్నాయి అనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళాక మనకి ఎంత ప్రాబ్లం అనిపోయేదండి రైట్. అక్కడ మనం ఆలోచించాం అనుకోండి, సాల్వెంట్ అంటే ఏంటి, ఇన్సాల్వెంట్ అంటే ఏంటి, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, అప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఓకేనా. ఇప్పుడు చెప్పండి మనకి ఏమొస్తుంది ఇక్కడ, బినైన్ ఇన్ఫ్లేషన్. ఎందుకు బినైన్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నాం అక్కడ, మనకి మీనింగ్ ఏంటి, లో అండ్ కన్సిస్టెంట్, దాన్ని ఏమంటాం మనం బినైన్ ఇన్ఫ్లేషన్ ఓకేనా. నెక్స్ట్ మనకి రిమైనింగ్ మీనింగ్ చెప్తుంది రైట్. మీకు రియల్ అంటే తెలిసిందే, ఇంప్రెసివ్. ఇప్పుడు మనకి ఇంప్రెసివ్ ఇన్ఫ్లేషన్ ఉంటుందండి, మనకి ఇన్ఫ్లేషన్ గురించి చెప్పేటప్పుడు ఇంప్రెసివ్ ఇన్ఫ్లేషన్ అంటామా, ఏం చెప్పొచ్చు, ఇంప్రెసివ్ గ్రోత్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, ఇంప్రెసివ్ గ్రోత్, రియల్ గ్రోత్ అనొచ్చా లేదండి, రియల్ గ్రోత్ అనొచ్చు, ఇంప్రెసివ్ గ్రోత్ అనొచ్చు. అంతేగాని ఇంప్రెసివ్ ఇన్ఫ్లేషన్ అంటామా అని చెప్పమండి, అర్థమైందా. ఇంకా మనకి ఏముంది, ఆబ్వియస్ అంటే ఏంటి, క్లియర్.
ఆబ్వియస్ అండ్ మీనింగ్ ఏంటి క్లియర్ సో ఆబ్వియస్ ఇన్ఫ్లేషన్ అంటామా మేబీ బట్ సో ఇంకేముంది అన్యూజువల్ కాబట్టి ఉన్న వాటిల్లో మనకి ఏం తీసుకోవాలి బినైన్ ఇన్ఫ్లేషన్ చెప్పండి బినైన్ ఇన్ఫ్లేషన్ ఎలాంటి ఇన్ఫ్లేషన్ అది కన్సిస్టెంట్ అండ్ లో ఈ కాన్సెప్ట్ ఓకేనా రైట్ చెప్పండి స్టాగ్ఫ్లేషన్ అండ్ మీనింగ్ ఏంటి స్టాగ్ఫ్లేషన్ స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ రైట్ మీకు అసెట్స్ అనే వర్డ్ వస్తే ముందే రావాలి స్పెసిఫిక్ అసెట్స్ కానీ లేదంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఇవన్నీ మీకు డైరెక్ట్ గా గుర్తుంటాయా రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ మనకి ఎన్నో దండి అలాంటివి చాలా ఉంటాయండి అందుకని మీరు రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదివారు అనుకోండి మీకు అలవాటు అయిపోతాయి ఓకే చెప్పండి లెవెన్త్ వన్ లెవెన్త్ అయినా చెప్పండి లెవెన్త్ వన్ లెవెన్త్ మనకి మన క్లూ ఏంటంటే అవుట్ క్లూ మనకేంటి అవుట్ సో మనకి ఏముంది ఇక్కడ ఇట్స్ రీజనింగ్ రీజనింగ్ అంటే ఏంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ రీజనింగ్ అంటే మీనింగ్ ఏంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి రీజనింగ్ అంటే మీనింగ్ ఏంటి మీకు తెలిసిన రీజనింగ్ ఓకేనండి ఇక్కడ రీజనింగ్ అంటే లాజికల్ ఎక్స్ప్లెనేషన్ రీజనింగ్ ఓకేనా ఫర్ ఆప్టింగ్ ఆప్టింగ్ అంటే ఏంటి చూసింగ్ ఓకేనా అడాప్ట్ అన్నా ఏంటి అడాప్ట్ ఏడి ఓపీటీ అడాప్ట్ అంటే ఏంటి చూస్ గుర్తుపెట్టుకుని ఓకేనా సో రీజనింగ్ అంటే లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనే సెన్స్ ఎక్కడ వస్తుందో అదే మీ ఆన్సర్ దాని దేంతో సరిపోవాలి అవుట్ తో సరిపోవాలి పుట్ అవుట్ అంటామా పుట్ అవుట్ లేదు కదా చెప్పాలి అందరూ ఇక్కడ చిన్న లాజిక్ రాస్తాను చూడండి రైట్ పుట్ డాష్ ఫైర్ ఇక్కడ ఏం రావాలండి చెప్పాలండి పుట్ పుట్ ఆన్ పుట్ ఆన్ ఫైర్ ఎలా వచ్చింది సెట్ సెట్ డాష్ ఫైర్ ఏనవాలండి సెట్ ఆన్ ఫైర్ పుట్ ఓ డబ్ల్యూఫైనా ఓ అవుటా పుట్ అవుటా ఓకేనా పుట్ ఆఫ్ ఫైర్ అయినా రైట్ ఇప్పుడు మనకి అక్కడ ఏముంది మనకి ఇచ్చింది ఏమో అక్కడ ఉంది అవుట్ ఏముంది అవుట్ ఇప్పుడు మనకి ఆ అవుట్తో సరిపోయే వర్డ్ ఏముందో చెప్పండి చెప్పాలి అందరు కూడా అందరు చెప్పాలండి స్టార్టింగ్ అవుటా అక్కడ ఎవరు లేరండి బయట పర్సన్ లేరా రైట్ స్టార్ట్ మీకు వినిపిస్తుందా బ్రేక్ వస్తుందా వాయిస్ వినిపిస్తుందా రైట్ చెప్పండి స్టార్టింగ్ అవుటా లీవింగ్ అవుటా లేయింగ్ అవుటా క్లారిఫైయింగ్ అవుటా లేయింగ్ అవుట్ రాసుకోండి లేయింగ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి క్లారిఫైయింగ్ లేయింగ్ అవుట్ అంటేనే మీనింగ్ ఏంటి క్లారిఫైయింగ్ ఇంకో మీనింగ్ రాసుకోండి మనకి నార్మల్గా రైట్ రియల్ ఎస్టేట్లో ఏముంటాయండి లేఅవుట్స్ ఉంటాయి లేదా ఆ లేఅవుట్ మీనింగ్ ఏంటంటే అరేంజ్ రాసుకోండి రైట్ చెప్పండి లేఅవుట్ అంటే మీనింగ్ ఏంటి అరేంజ్ ఇంకో మీనింగ్ ఏముంది లేఅవుట్ అంటే ఎక్స్ప్లెయిన్ లేదంటే క్లారిఫై ఎక్స్ప్లెయిన్ లేదంటే క్లారిఫై అప్పుడు నెక్స్ట్ వన్ చెప్తాం ఇది ఓకే అందరికీ చెప్పండి లేఅవుట్ అంటే మీనింగ్ ఏంటి క్లారిఫై లేదంటే అరేంజ్ నెక్స్ట్ మనకి ట్వెల్త్ వన్ చేద్దాం చెప్తారా ట్వెల్త్ వన్ ఏంటో రైజ్డ్ చెప్పాలి రైజ్డ్ డాష్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు అండర్లైన్ చేసుకోండి ఏంటిది రిలేటింగ్ టు నార్మల్గా మీకు రిలేటింగ్ అంటే ఏం రావాలి వెంటనే టు ఇప్పుడు మనకి ఆ క్వశ్చన్స్ ఎలా ఉండాలి అదే రిలేటెడా నాట్ రిలేటెడా అలా వర్డ్ ఏముంది అక్కడ పెర్టినెంట్ ఏముంది పెర్టినెంట్ ఇక్కడ కొన్ని వర్డ్స్ చెప్తాను నోట్ చేసుకోండి ఓకేనా మీరు చెప్పిన వర్డ్స్ ఏంటో రిలెవెంట్ ఏంటో వర్డ్ రిలెవెంట్ ఇంకా పెర్టినెంట్ ఏంటో వర్డ్ పెర్టినెంట్ ఇంకా పెట్టైన్ ఏంటో వర్డ్ పెట్టైన్ ఇంకోటి ఏంటి రిలేటెడ్ ఇవన్నీ రాసుకోండి ఇవన్నిటితో మీకు ప్రిపోజిషన్ ఏం అవ్వాలి టు నోట్ చేసుకున్న వర్డ్స్ చెప్పండి రిలెవెంట్ అంటే మీనింగ్ ఏంటి రిలెవెంట్ అన్నా పెర్టినెంట్ అన్నా పెట్టైన్ అన్నా రిలేటెడ్ అన్ని మీనింగ్ ఏంటి సేమే కదా బట్ అన్నింటితో ప్రిపోజిషన్ ఏం అవ్వాలి టు అక్కడ కూడా మనకి ఏమొచ్చిందని రిలేటెడ్ టు వచ్చిందా లేదా కాబట్టి అక్కడ కాన్సెప్ట్ కూడా మనకి అదే రావాలి కొంచెం సో ఆన్సర్ ఏమైంది చెప్పాలి అందరు కూడా పెర్టినెంట్ సో మీకు ఆన్సర్ ఏమైంది నో చేంజ్ రిక్వైర్డ్ మరి చేశారా ఇది అందరూ ఎగ్జామినేషన్ ఇలాంటి మిస్ కాకూడదు అండి ఎందుకంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కదా సింపుల్ ఉంది ట్రికీ ఉంది ఫెమిలియర్ అమేజింగ్ సో మనకి ఏనావాలి పెర్టినెంట్ క్వశ్చన్స్ ఏనావాలి పెర్టినెంట్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఓకేనా రైట్ చెప్పండి పెర్టినెంట్ క్వశ్చన్స్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ అండి రిలెవెంట్ క్వశ్చన్స్ అంటే రిలేటెడ్ క్వశ్చన్స్ ఓకేనా నెక్స్ట్ వన్ చెప్తారా రైట్ థర్టీన్ థర్టీన్ ఆన్సర్ ఏంటంటే ఇట్ డాష్ ఇట్ డిసగ్రీస్ దట్ చెప్పాలి ఇట్ దట్ ద ఈజింగ్ ట్రెండ్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ మే బి డాష్ చెప్తారు మనకి ఏం రావాలో ఇట్ డాష్ దట్ ఇట్ డిసగ్రీస్ దట్ అయితే రాదు కదా డిసగ్రీ అని మనకు తెలిసిన మీనింగే కదా సో ఇక్కడ ఏమొస్తే మనకి ఈజింగ్ ట్రెండ్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ మేబీ అంటే మనకి ఏంటి గెస్ కదా మేబీ అంటే మనకి ఏంటి గెస్
గెస్ కాబట్టి ఇక్కడ మనకి డిజగ్రీ అంటామా? కాదు కదా. మరి ఆ గెస్ గురించి చెప్పే వర్డ్ ఏముంది చెప్పాలి. మేబీ అంటే గెస్సా కాదండి. కాబట్టి అలాంటి మీనింగ్ ఏముంది అక్కడ? ప్రపోజెస్. ఏముంది? ప్రపోజెస్. ఓకేనా? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అలాంటి మీనింగ్ ఇంకోటి ఉందండి. ఏంటది? పోజిట్స్. కాబట్టి రెండు కరెక్టే. ఏ కరెక్టే? సి కరెక్టే. అర్థం కాల. అజ్యూమా? సి అజ్యూమ్ అంటే గెస్సా? అది అదే కంపల్సరీనా? అజ్యూమ్ అంటే అజ్యూమ్, గెస్సేనా? రైట్. మీకు ఇక్కడ టూ వర్డ్స్ అండి. ఓకేనా? అజ్యూమ్ ఒకటి, ఇంకోటి ఏంటి? ప్రపోజ్. ఓకేనా? సో మీనింగ్ ఏంటి? అజ్యూమ్ అంటే ఏంటి? మనం అనుకుంటున్నాం కదా, అంటే టేక్ సంథింగ్ యాజ్ ఎ ట్రూ స్టేట్మెంట్, దాన్ని ఏమంటాం? అజ్యూమ్ అంటాం. ఓకేనా? టేక్ సంథింగ్ యాజ్ ఎ ట్రూ స్టేట్మెంట్, దాన్ని ఏమంటాం మనం? అజ్యూమ్ అంటాం. మరి ప్రపోజ్ అంటే మీనింగ్ ఏంటి? పుట్ ఫార్వర్డ్. ప్రపోజ్ అంటే మీనింగ్ ఏంటి? పుట్ ఫార్వర్డ్. మరి అక్కడ ఏమంటాం? అక్కడ ఏ సెన్స్ వస్తుందో చూడండి. అజ్యూమ్ చేసుకున్నారా? ఆర్బీఐ వాళ్ళు అజ్యూమ్ చేసుకున్నారా లేదంటే ప్రపోజ్ చేస్తున్నారా చూడండి అక్కడ సెన్స్. ఓకే, ఇక్కడ ప్రపోజ్ ఒకటి, పొజిస్ ఒకటి, మనకి అజ్యూమ్, ఈ త్రీ వర్డ్స్లో ఏది కరెక్ట్ చూద్దాం. ఓకేనా? చూడండి, ఇట్ అజ్యూమ్స్ దట్ ద ఈజింగ్ ట్రెండ్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ మే బీ డాష్ గివెన్ ఇట్స్ వల్నరబిలిటీ అన్నప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ అజ్యూమ్ అని కనిపిస్తుందా లేదంటే ప్రపోజ్ అని కనిపిస్తుందా చూడండి. ప్రపోజ్ అంటే పుట్ ఫార్వర్డ్ సమ్ థియరీ, పుట్ ఫార్వర్డ్ సమ్ థియరీ. కాబట్టి బెటర్ వర్డ్ ఏంటి ఇక్కడ? అజ్యూమా? పుట్ ఫార్వర్డ్? పుట్ ఫార్వర్డ్. కాబట్టి మనకి ఏం తీసుకోవాలి ఇక్కడ? రైట్, పుట్ ఫార్. అలాంటి మీనింగ్ ఏముంది ఇక్కడ? బట్ యాక్చువల్గా ఇంకోటి ఏముంది? రెండు కరెక్టే. ఏ కరెక్టే? సి కరెక్టే. వాళ్ళు రైట్ సో మిస్టేక్ ఇచ్చింది అక్కడ. యాక్చువల్గా అక్కడ ఏముండదు? ఇక్కడ ప్రపోజ్ ఏదో ఉండాలి రైట్. అప్పుడు మన ఆన్సర్ ఏమైంది? పొజిట్స్. లేదంటే ఇక్కడ పొజిట్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమైంది? ప్రపోజ్. రెండు అలా ఇవ్వకూడదు అండి, రెండు సినోనిమ్స్ అండి. అర్థమైందా? రాసుకోండి. మనకి పొజిట్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్రపోజ్. రెండు సినోనిమ్స్ అండి. ప్రపోజ్ అన్న పొజిట్స్ అంటే మీనింగ్ ఏంటి? పుట్ ఫార్వర్డ్. ఓకేనా? దానికి ఇంకో వర్డ్ రాసుకుని పోస్టులేట్. ఇంకో వర్డ్ మనకి ఏముంది? పోస్టులేట్. పోస్టులేటింగ్ ఏ థియరీ అంటాం కదా, దట్స్ వాట్ రైట్. ఇది అందరికి ఓకేనా? ఇది కొంచెం ట్రికీగా ఉండండి. ఓకేనా? ఎందుకంటే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? మనం అజ్యూమ్స్ తీసుకుంటాం. బట్ అజ్యూమ్స్ కంటే బెటర్ వర్డ్ మనకి ఏముంది అక్కడ? పోస్టులేట్. అదే పోస్టులేట్ మీనింగ్ ఏంటి ఇక్కడ? ప్రపోజ్ కానీ పోజిట్ కానీ. ఓకేనా? ఇది ఒక్కటే డిఫికల్ట్. అని డిఫికల్ట్ అయినా నెక్స్ట్ వన్ చేద్దామా? 14th. ఇప్పుడు చెప్తారు, ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ మే బీ డాష్ గివెన్ ఇట్స్ వల్నరబిలిటీ చెప్పాలి. ఇప్పుడు ఇదేం గురించి మాట్లాడుతున్నాం? వల్నరబిలిటీ. వల్నరబిలిటీ అంటే పాజిటివ్ నెగిటివ్ అది? డిఫెన్స్లెస్. వల్నరబిలిటీ అంటే ఏంటి? డిఫెన్స్లెస్. కాబట్టి మనకి ఏం రావాలి? మేబీ డాష్ గివెన్. అప్పుడు ఏం రావాలి? మనకి వచ్చే వర్డ్ పాజిటివ్ అయి ఉండాలా నెగిటివ్ అయి ఉండాలా? ఈ వల్నరబిలిటీకి రిలేటెడ్ అయి ఉండాలి. అవునా కదా? చెప్పాలండి, ఈ వల్నరబిలిటీకి రిలేటెడ్ వర్డ్ అయి ఉండాలి. మరి చెప్తారు ఏమైందో? సి, మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ గివెన్ వచ్చింది కదా, మీకు ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడైనా ఇలా గివెన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే యాజ్ తో ఈక్వేట్ చేసుకోండి. దేంతో ఈక్వేట్ చేసుకుంటారు? యాజ్. అక్కడ రాసుకోండి, మీకు ఎప్పుడైనా సరే గివెన్ అక్కడ వర్డ్ వచ్చింది అనుకోండి, ఇలా దేంతో ఈక్వేట్ చేసుకుంటారు? యాజ్. యాజ్ యాజ్ ఇట్స్ వల్నరబిలిటీ టు రైజింగ్. ఓకే, అది అప్పుడు మీకు అర్థమవుతుందండి. ఓకే, యాజ్ ఇట్స్ అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది రైట్. చెప్పండి, ఎప్పుడైనా గివెన్ వస్తుంది అని ఏంతో దేంతో అర్థం చేసుకుంటారు? యాజ్ తో అర్థం చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి ఏమైందో? మేబీ డాష్ ఇట్స్ వల్నరబిలిటీ. పర్మనెంట్? రైట్. ఇక్కడ మనకి టూ వర్డ్స్ ఉన్నాయండి. పర్మనెంట్కి ఆపోజిట్ ఏంటండి? ట్రాన్సియెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్కి ఆపోజిటే ట్రాన్స్. ఇంకేముంది ఇక్కడ? మొమెంటస్. మొమెంటస్ అంటే ఇంపార్టెంట్, రాసుకోండి. మొమెంటస్ అంటే ఏంటి? ఇంపార్టెంట్, ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం తీసుకుంటారండి? ఎక్స్పెక్టెడా, ట్రాన్సియెంటా, పర్మనెంటా, మొమెంటసా? అక్కడ ఏమైనా వల్నరబిలిటీ రావాలి వద్దా? ఆ వల్నరబిలిటీతో సరిపోయే వర్డ్ ఏముంది? పర్మనెంటా? మొమెంటస్ అంటే ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్. ఏం తీసుకుంటారు? మీరే చెప్పండి అందరు కూడా. మనకి చూద్దాం రైట్. మేబీ ఏముంది మనకి? ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది ఏంటో చూడండి ఇక్కడ. ఈజింగ్ ట్రెండ్. సో ఈజింగ్ ట్రెండ్ అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా పెరుగుతుందా? ఈజింగ్ ట్రెండ్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా పెరుగుతుందా? ఈజీ అంటే ఏంటి? కంఫర్ట్ అన్కంఫర్టబుల్? కంఫర్టబుల్. అంటే మనకి ఈజింగ్ ట్రెండ్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా పెరుగుతుందా? ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది పాజిటివా నెగిటివా? ఇన్ఫ్లేషన్ తగ్గడం నెగిటివా? పాజిటివ్ కదా. ఆ పాజిటివ్ అనేది ఇక్కడ మనకి ఏముండాలి? ఎక్కువ రోజులు ఉండాలా తక్కువ రోజులు ఉండాలా? ఇక్కడ వల్నరబిలిటీ ఉందంటే, వల్నరబిలిటీ, వల్నరబిలిటీ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఆ ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది తక్కువ రోజులు ఉందా పర్మనెంట్గా ఉందా? సి, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం అనేది పర్మనెంట్గా ఉందనుకోండి, అది పాజిటివా నెగిటివా అండి?
అది స్ట్రెంగ్త్ వీక్నెస్. ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది పర్మనెంట్ గా ఉందనుకోండి, స్ట్రెంగ్త్ వీక్నెస్. తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటే అది స్ట్రెంగ్త్ వీక్నెస్. మీకు ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదండి, ప్రైసెస్ అనేవి రైజ్ అవ్వడం కదా. ప్రైసెస్ అనేవి రైజ్ అవ్వడం ఏమంటాము, ఇన్ఫ్లేషన్. అలా రైజ్ అవ్వకుండా ఉంటే ఏమంటాం, తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటే కదా. అలా తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటే అది స్ట్రెంగ్త్ వీక్నెస్. దేని గురించి మాట్లాడుతున్నాం మనం, వల్నరబిలిటీ అంటే ఏంటి, వీక్నెస్. మనం వల్నరబిలిటీ అంటే వీక్నెస్ కాబట్టి అక్కడ ఏమవ్వాలి, ఇన్ఫ్లేషన్ పెరగాల తగ్గాల. కానీ ఇక్కడ ఏమంటాం, ఈజింగ్ ట్రెండ్ అంటున్నాం. ఇక్కడ తగ్గింది కదా, అది ఎన్ని రోజులు ఉంటుంది, పర్మనెంట్ గా ఉంటుందా, తక్కువ రోజులు ఉంటుందా, తక్కువ రోజులు ఉంటుంది చెప్పాలి. కాబట్టి మనకి ఏం రావాలి, రైట్, ట్రాన్సియంట్ అంటే షార్ట్ టైం. సో ట్రాన్సియంట్ మీనింగ్ ఏంటి, షార్ట్. మనకైతే ఇన్ఫ్లేషన్ తగ్గిందండి, బట్ ఈ ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది పర్మనెంట్ గా ఉంటుందా, లేదండి. ఎలా ఉంటుంది, తక్కువ టైమే ఉంటుంది. ఎందుకంటే వల్నరబిలిటీ టు రైజింగ్ రూరల్ వేజ్ గ్రోత్. నాజిక్ అర్థమైందా, దట్స్ ఇట్. సో ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి క్లోజ్ టెస్ట్ కొంచెం ట్రిక్కీగా ఉంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. మనకి మొత్తం ఎన్ని ఉన్నాయండి క్లోజ్ టెస్ట్లో, ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి కదా. ఈ 7లో మనం 3 to 4 చేయగలగాలండి, అర్థమైందా. సో ఈ 7లో 3 to 4 చేయగలగాలి, ఓకేనా. ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం, రైట్. మీరు అందరూ మనం అంతా చేయగలిగేది ఏమైనా ఉందా, ఒకటి చెప్పండి. ఈ క్లోజ్ టెస్ట్లో మనం అంతా చేయగలిగేది, ఇన్ ద ఫేస్ ఆఫ్, అందరూ చేయొచ్చులే, ఇన్ ద ఫేస్ ఆఫ్, రైట్. ఇంకేం చేయొచ్చు మనం, ఫస్ట్ బ్లాంక్ గుర్తుందా, ఫస్ట్ బ్లాంక్ మనకేంటి, అక్కడ మనకి క్లూ మనకేంటి, స్టాండ్స్. క్లూ అని మనకేంటి, స్టాండ్స్. అంటే మనకి ఏం కావచ్చు, థింకింగ్ ప్రొసీజర్ కావచ్చు, లేదంటే ఒపీనియన్ కావచ్చు, డిసిషన్. అది మార్చుతున్నారా మార్చట్లేదా, మార్చట్లేదు కాబట్టి మళ్ళీ ఏం చెప్పాలి, అక్కడ రీఅఫిమ్, ఏనవాలి, రీఅఫిమ్. అక్కడే రీస్టేట్ అని కూడా రాసుకోండి, ఏం రాసుకుంటారు, రీస్టేట్, రీస్టేట్ అండి. అక్కడ రీఅఫిమ్ దగ్గర ఏం రాసుకుంటారు, రీస్టేట్. ఒకవేళ ఆప్షన్లో మనకి రీఅఫిమ్ లేదనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ ఏమైందండి, రీస్టేట్ అయిద్దండి. ఆప్షన్లో మనకి కానీ రీఅఫిమ్ ఇవ్వగలేదు అనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ ఏమైంది, రీస్టేట్. అవి పాసిబిలిటీస్ అనమాట, అంటే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం, ఓకేనా. ఆ బ్లాంక్ కూడా మనం చేయగలగాలి, ఓకేనా. అది కాకుండా మనకి ఇంకేమైనా ఉన్నాయా, ఇంకా ఈజీగా చేయగలిగేవి, డైరెక్ట్గా చేయగలిగేవి ఇంకేమైనా ఉన్నాయా. సుప్రీంకోర్టుకి ఏముంటాయండి, సుప్రీంకోర్టుకి, సారీ దేని గురించి మాట్లాడుతున్నాను, ఆర్బీఐ కదా, సారీ ఆర్బీఐ. ఆర్బీఐకి ఏముంటుంది, రెస్పాన్సిబిలిటీ. ఏముంటుంది, రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పే వర్డ్ ఏముంది, రెమిట్. చెప్పండి ఏంటో వర్డ్, రెమిట్. రెమిట్ అంటే ఇంకొన్ని మీనింగ్ చెప్పుకున్నాం కదా, ఏంటవి, రైట్, సెండింగ్ మనీ. సెండింగ్ మనీని ఏమంటాము, రెమిట్ అంటాం. ఇంకేముంది, క్యాన్సిల్ చేయడం ఏమంటాం, రెమిట్ అంటాం. ఇంకోటి ఏముంది, ఈసారి నుంచి గుర్తుపెట్టుకుంటారు కదా వర్డ్, వెరీ గుడ్, రైట్. మనకి ఎప్పుడైనా సరే అసెట్స్ అని వచ్చింది అనుకోండి, అసెట్స్ ఏం రావాలి ముందు, ఇంకోటి ఏం పాసిబిలిటీ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. అవన్నీ కూడా గుర్తుంటాయి కదా, రైట్. మనకి ఆ బ్లాంక్ చేయొచ్చు. ఇంకేమున్నాయి ఇక్కడ మనకి, ఇంకేమైనా ఉన్నాయా చేయాల్సినవి, చేయగలిగిన డైరెక్ట్గా. ఇప్పుడు మనకి ఏముంది, రైజ్డ్ మనకి ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి, క్వశ్చన్స్ రిలేటింగ్. మనం రిలేటింగ్ అంటున్నాం కాబట్టి వెంటనే ఏం రావాలి, అలాంటి వర్డ్ రావాలి, అలాంటి వర్డ్ మనకి ఏమొచ్చింది, పెర్టినెంట్. పెర్టినెంట్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు అనొచ్చలేదా, కాబట్టి ఈ బ్లాంక్ కూడా మనం చేయగలం. ఇలా మనకి 3 to 4 క్వశ్చన్స్ అనేవి అందరూ చేయగలగాలి, రిమైనింగ్ అనేది డిఫికల్టీ, కాబట్టి దాని గురించి వర్రీ అవ్వద్దు, రైట్. అట్లీస్ట్ మనకి ఈ 3 to 4 చేయగలుగుతున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోండి. అందరికి ఓకేనా, రైట్. రిమైనింగ్ వన్ డిస్కస్ చేద్దామని అవసరం లేదు కదా, గుర్తుంటాయి అవి, రైట్. చెప్పండి, స్టాగ్ఫ్లేషన్ మీనింగ్ ఏంటి, స్టాగ్ఫ్లేషన్, స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇన్సాల్వెన్సీ అంటే మీనింగ్ ఏంటి, నాట్ ఎట్ పే, ఓకేనా, వెరీ గుడ్. ఇక్కడ ఒక వర్డ్ రాస్తాను చూడండి, లోన్స్. ఏంటది, లోన్స్. దీని ముందు బ్లాంక్ పెట్టుకోండి, ఆ బ్లాంక్ని మీరు దేంతో ఫిల్ చేస్తారండి, సపోజ్ ఎవరైనా సరే నాట్ పెయిడ్, ఓకేనా, నాట్ ఎట్ పెయిడ్, ఆ లోన్ ఇంకా పే చేయలేదండి, సారీ పెయిడ్, ఆ లోన్ ఇంకా పే చేయలేదు, అప్పుడు దాన్ని ఏమంటారు చెప్తాను, ఇన్సాల్వెంట్ లోన్స్ కాకుండా ఇంకో వర్డ్ రాసుకోండి, అవుట్ స్టాండింగ్. ఎలా రాసుకుంటారు, అవుట్ స్టాండ్. ఇది మీకు గుర్తు మైండ్లో ఫిక్స్ అయిపోండి, ఓకేనా. చెప్పండి ఏంటది, అవుట్ స్టాండింగ్ లోన్స్. ఇక మీకు ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ వెతుక్కోకూడదు అండి, అర్థమైందా. మీకు బ్లాంక్ వచ్చి బ్లాంక్ తర్వాత లోన్స్ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, ఆ లోన్స్ అనేవి ఇంకా తీర్చలేదు అనే సెన్స్ వచ్చింది అనుకోండి, మీకు ఏం రావాలి అంటే అవుట్ స్టాండింగ్. చెప్పండి ఏం రావాలి, అవుట్ స్టాండింగ్. ఇలాంటి వర్డ్స్ మీకు ముందుగానే గుర్తున్నాయి అనుకోండి, ఎగ్జామినేషన్ మనకు పెద్ద ప్రాబ్లం అనిపించదు అండి, అర్థమవుతుందా. చెప్పండి ఆ లోన్స్ ఏమంటాం మనం, అవుట్ స్టాండింగ్ లోన్స్ ఏమంటాము, అవుట్ స్టాండ్ మీనింగ్ ఏంటి, అవుట్ స్టాండింగ్ లోన్స్ అంటే నాట్ ఎట్ పేడ్, ఇంకా తీర్చకపోతే వాటిని ఏమంటాం, అవుట్ స్టాండింగ్ లోన్స్. ఇవన్నీ గుర్తుంటాయి కదా, రైట్. ఇంకా మనకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటివి ఇంకొన్ని డిస్కస్ చేస్తాం కదా, అవి మీరు ఒకసారి నోట్ చేసుకున్నారు అనుకోండి, అవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రిఫర్ చేస్తే సరిపోతుంది, ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమున్నాయి చూడండి, ఇక్కడ మనకి 15 to 16 ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్స్, ఓకేనా. కాకపోతే ఈ స్పాటింగ్ ఎర్రర్స్ లో స్పెషాలిటీ ఏంటండి, మనకి లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి, కరెక్ట్ స్టేట్మెంట్, బోల్డ్ లో ఉన్నది మనకి పార్ట్, లాస్ట్ పార్ట్ మనకి ఏంటి, కరెక్ట్ పార్ట్. రిమైనింగ్ పార్ట్స్ ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి,
త్రీ ఎర్రర్స్ ఉన్నాయి. ఆ త్రీ ఎర్రర్స్ ఉన్నాయంటే ఒకే ఒక పార్ట్ మాత్రం కరెక్ట్గా ఉంది, ఆ పార్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, చేద్దామా మరి. చెప్పండి మనకి ఏముంది, జింజర్స్ హ్యాజ్ అ, జింజర్ హ్యాజ్ అ, మనకి హ్యాజ్ మనకి ఏంటి సింగులర్, సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి, సింగులర్ అప్పుడునా. సి జింజర్స్ అంట నార్మల్గా ఎప్పుడైనా సరే జనరల్గా చెప్పేటప్పుడు కౌ యూజ్ కౌ ఈజ్ యూస్ఫుల్ అంటామా, కౌస్ ఆర్ యూస్ఫుల్ అంటామా, కౌ ఈజ్ యూస్ఫుల్, డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్, డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్, డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నార్మల్గా జనరలైజ్ చేసేటప్పుడు, జనరలైజ్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామా, సింగులరా ప్లురలా, సింగులర్ యూజ్ చేస్తామని. ఇక్కడ జింజర్స్ అంటామా, జింజర్ అంటామా, జింజర్ అంటే సరిపోతుంది, జింజర్స్ అనొచ్చు బట్ జింజర్ అంటే సరిపోతుంది. కాబట్టి ఏం అవ్వాలి ఇక్కడ, జింజర్ హ్యాస్, అర్థమైందండి, జింజర్. కాబట్టి మనకి ఏమి ఉండకూడదు, జింజర్స్ ఉండవు, అది ఫస్ట్ ఎర్రర్. సి మీరు అన్నట్టుగా జింజర్స్ కాబట్టి పురుల కాబట్టి హ్యావ్ రావాలి, ఓకే, బట్ బెటర్ వర్డ్ ఏమంటున్నాను ఇక్కడ, జింజర్ హ్యాస్, ఎందుకంటే జనరలైజ్ చేసేటప్పుడు మనం సింగులర్ యూజ్ చేస్తాం. ఓకేనా, జింజర్ హ్యాస్ థెర్మోజెనిక్ ప్రాపర్టీస్ విచ్ హెల్ప్స్, అనొచ్చా మనకేమొచ్చింది, విచ్ వచ్చిందా, విచ్ మనకేంటి రిలేటివ్ ప్రొనౌన్, విచ్ మనకేంటి రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ ముందు ఏమొచ్చింది ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ సింగులర్ అప్పుడు, కానీ తర్వాత ఏమొచ్చింది హెల్ప్స్. మనకి నౌన్ గెస్ ఉంటే, నౌన్ గెస్ ఉంటే వెర్బ్కి ఏమి ఉండకూడదు, కాబట్టి ఇక్కడ ఏమి ఉండకూడదు, హెల్ప్సా హెల్పా, హెల్పే, అందరికి అర్థమవుతుందండి. ఇప్పుడు చెప్పండి, జింజర్ హ్యాస్ థెర్మోజెనిక్ ప్రాపర్టీస్ విచ్ హెల్ప్, విచ్ హెల్ప్, తర్వాత ఇన్ రాసుకోండి, హెల్ప్ తర్వాత మీకు ఏమొస్తుందండి, అది నోట్ చేసుకోండి, హెల్ప్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఇన్ హెల్ప్ ఇన్ కీపింగ్ యూ వార్మ్, ఓకేనా, డ్యూరింగ్ వింటర్స్ అండ్ ఎయిడ్ ఇన్, ఇన్ ఏది మనకేంటి చెప్పాలి ప్రిపోజిషన్, ఇన్ అది మనకేంటి ప్రిపోజిషన్, ప్రిపోజిషన్ మనకి వెర్బ్ ఉంటుంది ఎదులో ఉండాలి బి ఫోర్, ఇక్కడ ఏముంది బూస్ట్, బూస్ట్ బూస్టింగ్, బూస్టింగ్ రాసుకోండి, ఇన్ బూస్ట్ అంటామా, ఇన్ బూస్టింగ్ అంటామా, ఇన్ బూస్టింగ్. కాబట్టి మనకి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి చెప్పాలి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏలో ఉంది ఇంకా బిలో ఉంది ఇంకా డిలో ఉంది, మన ఆన్సర్ ఏమైంది సి అంతే. ఓకేనా, చెప్పండి 16 ఫాస్ట్గా, కరెంట్లీ సి మనకి కరెంట్లీ అనేది స్టేట్మెంట్ బిగినింగ్ లో ఉందనే మీకు లాజిక్ చెప్పా, మీకు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చి దానికంటే ముందు ఒకే ఒక వర్డ్ కామత వస్తే ఏం అవ్వాలని చెప్పాను, వచ్చిందా లేదా, జస్ట్ అబ్జర్వ్ చేయండి. కరెంట్లీ మనకి ఏంటి యాడ్వర్బ్, ద వరల్డ్స్ 6 లార్జెస్ట్ ప్రైవేట్ రెసిడెంట్స్ రైట్, ఉమైద్ భవన్ ప్యాలెస్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ మహారాజ్ ఉమైద్ సింగ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ గజ్ సింగ్ ద ప్రెసెంట్ ఓనర్. ఇందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏం లేవు, ఆన్సర్ ఏమైంది, ఆల్ ఆర్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చేద్దాము. సి ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఒక టూ పార్ట్స్ లో ఎర్రర్ ఏమైనా కనిపించట్లేదు అనుకోండి, ఒక టూ పార్ట్స్ లో మీకు ఎర్రర్ ఏమైనా కనిపించకపోతే మీ ఆన్సర్ ఏమైందండి, అలా కరెక్ట్ ఉంటే, ఎందుకు ఉంటే ఖచ్చితంగా త్రీ స్టేట్మెంట్స్ ఉండాలి వద్దా, కాబట్టి టూ పార్ట్స్ లో కానీ ఎర్రర్ లేదంటే ఆఫీస్ మనకి ఆన్సర్ ఏమైంది, నో కరెక్షన్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇది చెప్పండి మరి, పూణే విల్ న్యూ అంటామా, మనకి పూణే మనకి తర్వాత ఏమంది విల్, విల్ మనకి మోడల్ వెర్బ్ కదా, మోడల్ వెర్బ్ కదా ఏం రావాలి, నోనా న్యూనా, నో కాబట్టి ఇది ఎర్రర్ అండి. కాబట్టి బీ టు సెకండ్ కదా, న్యూ అనేది సెకండ్ ఫామ్ కదా, నో న్యూ నో అంతే కదా, కాబట్టి మనకి ఏనా కూడా ఇక్కడ విల్ న్యూ అనకూడదు, అది ఫస్ట్ ఎర్రర్. హ్యావ్ ఏ ఛాన్స్ హ్యాస్ గివెన్ అంటాం, మళ్ళీ ఇక్కడ ఏనా కూడదు, మళ్ళీ హ్యాస్ గివెన్ హ్యాస్ రాకూడదు, అలాగే ఏమొచ్చింది ఇక్కడ హ్యావ్ వచ్చిందా లేదా, మళ్ళీ ఇంకోసారి హ్యాస్ రావాల్సిన పని లేదు, ఇక్కడ ఏనా వాళ్ళు గివెన్ దట్, దట్స్ ఇట్ గివెన్ దట్, అంతేగాని మళ్ళీ ఇంకా ఏం అవసరం లేదు అక్కడ హ్యాస్ రావాల్సిన అవసరం లేదండి. చెప్పండి మళ్ళీ ఒకసారి, పూణే విల్ నో దే హ్యావ్ ఏ ఛాన్స్ గివెన్ దట్, ఇక్కడ గివెన్ దట్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రొవైడెడ్ రాసుకోండి, ప్రొవైడెడ్ ఎప్పుడు యూజ్ చేస్తామండి, కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, కండిషన్ రాసుకోండి ప్రొవైడెడ్ ఓకే. మీకు ఇంతకు ముందు గివెన్ వస్తే ఇదేంటో ఈక్వేట్ చేసుకోమని చెప్పాను, గుర్తుందా అది, అది మర్చిపోకూడదు. ఓకేనా, అదేవిధంగా మీకు నాట్ జస్ట్ వస్తే ఇదేంటో ఈక్వేట్ చేసుకుంటారు, నాట్ జస్ట్ నాట్ ఓన్లీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రాకూడదు, హ్యాస్ రాకూడదు. దే గాట్ ఏ 1-1 డ్రా వెన్ దే హ్యాడ్ వెంట్, అనొచ్చా, హ్యాడ్ ప్లస్ ఏముండాలి V3, మరి వెంట్ అనేది V3నా, గో వెంట్ గాన్, గో వెంట్ గాన్, కాబట్టి మనకి ఏం రావాలి, గాన్, అంతేగాని వెంట్ రాకూడదు, గో వెంట్ గాన్, V3 రావాలి కాబట్టి ఎర్రర్. సో ఆన్సర్ ఏమైందండి, డి, ఎందుకంటే మనకి ఏలో ఎర్రర్ వచ్చింది, బిలో ఎర్రర్ వచ్చింది, సిలో కూడా ఎర్రర్ వచ్చింది, కాబట్టి ఆన్సర్ ఏమైంది, డి. ఈ కాన్సెప్ట్ అందరికి ఓకేనా, నెక్స్ట్ వన్ చేద్దాము. ఇన్ ద ఎండ్ ఆఫ్ అంటామా, ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటామా, ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటామండి, ఇక్కడ ఇన్ ద ఎండ్ అను, అక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అబ్జార్బింగ్, ఎట్ ద ఎండ్, ఎట్ ద ఎండ్ ఆఫ్ అబ్జార్బింగ్ 90-minute క్లాష్ ద కోచెస్ ర్యాంకో హ్యావ్ స్మైలింగ్, అనొచ్చా, మనకి ఇప్పుడు ఏమొచ్చింది, స్మైలింగ్ వచ్చిందా, స్మైలింగ్ ఏ ఫాము, V4, V4 ముందు మనకి ఏం రావాలి,
ఇందుకు ఇది ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా అండి? ప్రజెంటా పాస్టా చూడండి, చెప్పాలి. ప్రజెంటా పాస్టా? ప్రజెంటేనా? జరిగిపోయిందనే చెప్పాలి ఫాస్ట్గా, చెప్పాలి ఫాస్ట్ కదా. మనకి ఏం రావాలి ఇక్కడ చెప్పాలి, పాస్ట్ ముందు మనకి ఏం రావాలి, బీ ఫామ్ ఏం రావాలి, బీ ఫామ్. ఆ బీ ఫామ్ ఏమై ఉండాలి చెప్పాలి మీరే. బీ ఫామ్ ఎందులో ఉండాలి, బీ టూ. బీ టూలో ఉన్న బీ ఫామ్స్ ఏమున్నాయి, బస్ కానీ వర్ కానీ. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, టూ పర్సన్స్, టూ పర్సన్స్ కాబట్టి ఏం రావాలి, కాబట్టి హాఫ్ ప్లస్ ఏముండాలి, వర్. ఎందుకంటే తర్వాత ఇక్కడ ఏమొచ్చింది అండి, లాక్డ్, ఏమొచ్చింది లాక్. లాక్డ్ అనేది వీ వన్, వీ టూనా, వీ టూ, వీ టూ. ఇక్కడ మనకి లాక్డ్ అనేది వీ టూ కాబట్టి ఇక్కడ వచ్చింది కూడా మనకి ఏమై ఉండాలి, వీ టూ. ఇక్కడ మనకి ఏమొచ్చింది, స్మైలింగ్ వచ్చింది కదా, స్మైలింగ్ మనకి ఏంటి, వీ ఫోర్. వీ ఫోర్ ముందు ఏ ఫామ్ రావాలి, బీ ఫామ్. ఆ బీ ఫామ్ ఏమై ఉండాలి, వీ టూ. మనకి ఏమున్నాయి, వజ్, వర్. మనకి ఏం రావాలి, వర్ స్మైలింగ్, లాక్డ్ అనే వార్మరా, వార్మా. వార్మర్ ఏ డిగ్రీ, కంపరేటివ్ డిగ్రీ. మరి ఇక్కడ ఏమైనా కంపరేటివ్ డిగ్రీ ఉందా, ఏమీ లేదు కాబట్టి ఏం రావాలి, పాజిటివ్ డిగ్రీ. కాబట్టి ఏం రావాలి ఇక్కడ, ఇప్పుడు ఏమైంది, వార్మ్ ఎంబ్రేస్. ఎంబ్రేస్ అంటే ఏంటంటే హగ్ రాసుకోండి. ఎంబ్రేస్ అంటే మీనింగ్ ఏంటి, హగ్, హగ్. ఇంకో మీనింగ్ ఏంటంటే యాక్సెప్ట్ రాసుకోండి. రెండు మీనింగ్స్ ఉన్నాయండి చెప్పండి. ఎంబ్రేస్ అంటే ఒక మీనింగ్ ఏంటి, హగ్, ఒక మీనింగ్ హగ్. ఇంకో మీనింగ్ ఏంటి, రైట్, యాక్సెప్ట్. సో కాబట్టి వార్మ్ ఎంబ్రేస్ అంటే వార్మర్ ఎంబ్రేస్ ఉండదండి, ఓకేనా. సో ఆన్సర్ ఏమైతే మరి చెప్పండి, ఆన్సర్ ఆన్సర్. ఇక్కడ ఏం రావాలి, ఎట్ ద ఎండ్, ఓకేనా. మీకు హోంవర్క్ ఏంటంటే ఇన్ ద ఎండ్ కూడా అనొచ్చండి. ఎప్పుడు అనొచ్చు, అది మీకు హోంవర్క్, ఓకేనా. ఎట్ ద ఎండ్ ఎప్పుడు అంటాము, ఇన్ ద ఎండ్ ఎప్పుడు అంటాము, ఫైండ్ అవుట్ చేయండి, ఓకేనా. లేదంటే ఫర్దర్ నెక్స్ట్ క్లాస్ నేను చెప్తా, రైట్. చెప్పండి మనకి ఏం రావాలి ఇక్కడ, ఎట్ ద ఎండ్ రావాలి, ఇన్ ద ఎండ్ కూడా అనొచ్చు, ఎప్పుడు అనొచ్చు చూడండి, రైట్. ఇంక ఇక్కడ ఏముంది ఇక్కడ చెప్పాలి, నెక్స్ట్ ఏం రావాలి, వర్డ్, వర్ స్మైలింగ్, ఇక్కడ ఏం రావాలి, వార్మ్. కాబట్టి ఎక్కడ ఉన్నాయి ఎర్రర్స్, ఏలో ఉంది, సిలో ఉంది, డి. సో ఆన్సర్ ఏమైతే బి, ఓకేనా. ఇది కొంచెం ట్రికీ అండి, రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే, ఓకేనా. అందరికి అర్థమవుతున్నాయండి స్పాటింగ్ ఎర్రర్స్, ఈ స్పాటింగ్ ఎర్రర్స్. 18th ఓకేనా అందరికి, మళ్ళీ చెప్పాలా, ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ హ్యావ్ కాకుండా వర్ ఎంత తీసుకున్నామో చెప్పండి నాకు, అది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఇక్కడ మనకి ఏమొచ్చింది, లాక్. మీకు డౌట్ రావచ్చండి. సరే మనకి స్మైలింగ్ కాకుండా ఇక్కడ స్మైల్డ్ పెట్టొచ్చండి, పెట్టొచ్చలేదు స్మైల్డ్. ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి ఏం పెట్టొచ్చు మనం, స్మైల్డ్ పెట్టొచ్చా లేదా. అప్పుడు ఏమైతే ప్రాబ్లం ఏమైతే, మళ్ళీ ఇంకో ఎర్రర్ వచ్చిందా లేదా. ఇక్కడ ఏముంది, వార్మర్ ఉంటుందా, వార్మ్ ఉంటుందా. అప్పుడు ఒకే పార్ట్లో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, టూ ఎర్రర్స్. అలా కాకూడదు కాబట్టి ఏం చేస్తున్నాము, ఆల్రెడీ డీ పార్ట్లో మనం ఎర్రర్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ దీన్ని ఏం చేయట్లేదు, మనం ఎర్రర్ అని తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది V4 కాబట్టి దానికంటే ముందు ఏముండాలి, బీ ఫామ్. ఆ బీ ఫామ్ ఏమై ఉండాలి, V2. మనకి పాస్ట్లో ఉన్న బీ ఫామ్స్ ఏమున్నాయి, వజ్, వర్. ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం, కోచెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏం తీసుకున్నాము, వర్. అది కాన్సెప్ట్, ఓకేనా. నెక్స్ట్ వన్ చెప్పండి, వార్ క్రైమ్స్ ఇంక్లూడ్ గ్రేవ్. గ్రేవ్ అంటే ఏంటంటే సీరియస్. బ్రీచెస్ అంటే వయలేషన్ రాసుకోండి. బ్రీచింగ్ అంటే ఏంటి, వయలేషన్. వయలేట్ చేయడం ఏమంటామంటే బ్రీచ్ అంటామండి. బ్రీచ్, వయలేట్, బ్రేక్, లేదంటే బ్రేక్, బ్రేక్ చేయడాన్ని కానీ వయలేట్ చేయడాన్ని ఏమంటాం మనం, బ్రీచింగ్ అంటాం, ఓకేనా. ఆఫ్ జెనీవా కన్వెన్షన్. కన్వెన్షన్ మనకి ఏంటి, అగ్రిమెంట్. కన్వెన్షన్ అంటే ఏంటి, అగ్రిమెంట్. జెనీవా కన్వెన్షన్ అనేది ఎనీ కన్వెన్షన్, ఒక స్పెసిఫిక్ కన్వెన్షన్. కాబట్టి మనకి ఏం రావాలి అక్కడ, ద జెనీవా కన్వెన్షన్. ఏం రావాలి, ద జెనీవా కన్వెన్షన్, ద జెనీవా కన్వెన్షన్. అండ్ అదర్ వయలేషన్స్ సీరియస్. సి మనకి వయలేషన్స్ మనకి ఏంటి, నౌనా వెర్బా, వయలేషన్స్ నౌన్, సీరియస్ యాడ్జెక్టివ్. నౌన్ తర్వాత సీరియస్ రావాలా, నౌన్ కంటే ముందు రావాలా. కాబట్టి ఇక్కడ వయలేషన్స్ సీరియసా, సీరియస్ వయలేషన్సా, సీరియస్ వయలేషన్స్ అండి. అర్థమైందా, అక్కడ మనకి ఏం రావాలి, సీరియస్ వయలేషన్స్. అంతేగాని వయలేషన్స్ సీరియస్ అనకూడదు, ఓకేనా. సీరియస్ వయలేషన్స్ ఆఫ్ ద లాస్ అండ్ కస్టమ్స్ దట్ కెన్ అప్లైడా, అప్లైడా. కెన్ అనేది ఏమైపోయింది, కెన్ మోడల్ వెబ్ కదా, మోడల్ వెబ్ మనకి ఏం రావాలి, B1. మరి అప్లైనా, అప్లైడా. కాబట్టి ఇది కూడా ఎర్రరా కదా, అంటే మనకి ఏలో ఎర్రర్ వచ్చింది, బీలో ఎర్రర్ వచ్చింది, సిలో కూడా ఎర్రర్. సో ఆన్సర్ ఏమైంది, డి. ఇక్కడ స్టాట్యూట్ అంటే రాసుకోండి, స్టాట్యూట్. స్టాట్యూట్ అంటే ఏంటంటే రిటన్ లా. చెప్పండి, స్టాట్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే రిటన్ లా, దాన్ని ఏమంటాం మనం, స్టాట్యూట్ అంటాం. చెప్పండి స్టాట్యూట్ అంటే మీనింగ్ ఏంటి, రిటన్ లా. నెక్స్ట్ మనం చేద్దాం, ఎన్ని ఈజీగా ఉన్నాయి లేదా. ఆర్టికల్ దా రావాలి, ఎందుకంటే దా జెనీవా కన్వెన్షన్ కాబట్టి. నెక్స్ట్ ఏముంది, వయలేషన్ సీరియస్ అనకూడదు, ఏమనాలి, సీరియస్ వయలేషన్స్. నెక్స్ట్ ఇక్కడ కెన్ అప్లై అనాలి, కానీ కెన్ అప్లైడ్ అనకూడదు, ఓకేనా. చెప్పండి ఇక్కడ ఇది చేశారా మరి, ఇది డైరెక్ట్గా చేయొచ్చండి. దీనికోసం ఆన్సర్ ఏంటి చెప్పండి,
సీ డిస్పైట్ వచ్చిందా మీకు డిస్పైట్ వచ్చిందంటే సిమిలర్ ఐడియాసా కాంప్లెక్స్ అదే ఆపోజిట్ ఐడియాసా ఆపోజిట్ ఐడియా చెప్పండి డిస్పైట్ వస్తే మనకి ఏం రావాలి ఆపోజిట్ ఐడియాస్ ఇక్కడికి ఏముంది ఇక్కడ కాంప్లెక్స్ అంటే డిఫికల్టా సింపులా కాంప్లెక్సిటీ అంటే డిఫికల్టా సింపులా డిఫికల్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్కి ఏమొచ్చిందో చూడండి సింపుల్ ఏమొచ్చింది అది అండర్లైన్ చేసుకోండి ఎగ్జామినేషన్లో ఇవి క్లూస్ అండి వాడు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి మీకు వన్ మినిట్లో ఆన్సర్ చేయమన్నాడు అంటే క్లూ లేకుండా ఇవ్వడండి అర్థమైందా ఇప్పటికి ఏమొచ్చింది సింపుల్ మనకు ముందు ఏమొచ్చింది డిస్పైట్ డిస్పైట్ అంటే మనకి ఏంటి కాంట్రాస్ట్ మరి సింపుల్కి ఆపోజిట్ ఏంటండి కాంప్లెక్సే కదా సరిపోయిందా లేదా కాబట్టి ఆన్సర్ ఏమైందండి చెప్పాలి ఆన్సర్ ఏమైంది నో కరెక్షన్ అండి ఓకే అందరికి అర్థమైంది ఏం చేసాము ఇక్కడ ఏముంది డిస్పైట్ అంటే కాంట్రాస్ట్ ఇక్కడ ఏముంది సింపుల్ ఇక్కడ ఏం రావాలి కాంప్లెక్స్ అంటే మీకు డౌట్ రావచ్చు అండి వన్లో కూడా ఏముందండి వన్లో కాంప్లెక్స్ ఉంది లేదు అక్కడ ఏముంది ఇన్స్పైట్ 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 ఆఫా కాబట్టి అది రాకూడదు అనుకున్నా డిస్పైట్ కాంప్లెక్స్ అంటామా కాంప్లెక్స్ మీనింగ్ ఏంటి రాసుకోండి కలర్ మన స్కిన్ కలర్ని ఏమంటామంటే కాంప్లెక్స్ అంటాం రైట్ అది కాకుండా మనకి ఇంకో మీనింగ్ ఉందా కాంప్లెక్స్ అంటే ఉందా లేదా ఏంటా మీనింగ్ రాసుకోండి పెర్స్పెక్టివ్ టూ మీనింగ్స్ అండి ఏంటది పెర్స్పెక్టివ్ అంటే మీనింగ్ ఏంటి వ్యూ పాయింట్ ఈ టూ మీనింగ్స్ గుర్తుపెట్టుకు రైట్ కాంప్లెక్స్ అంటే మీనింగ్ ఏంటి ఒకటి స్కిన్ కలర్ని ఏమంటాం కాంప్లెక్స్ అంటాం ఇంకో మీనింగ్ ఏంటి పెర్స్పెక్టివ్ ఈ రెండు రాకూడదు మనకి ఇక్కడ ఏం రావాలి సింపుల్ అనే లాజిక్ వచ్చింది కాబట్టి సింపుల్గా ఆపోజిట్ ఏంటి కాంప్లెక్సిటీ కాబట్టి ఆన్సర్ ఏమైందండి నో కరెక్షన్ అందరికి అర్థమైందా ఇది ఇలాంటి వస్తే ఎగ్జామినేషన్లో క్లూస్ కోసం మీరు వెతుకుతారా చెప్పండి డిస్పైట్ మనకి కాంట్రాస్ట్ సిమిలారిటీనా కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం వెతకాలి ఆ కాంట్రాస్ట్ కోసం వెతకాలండి కంపల్సరీ ఓకేనా నెక్స్ట్ వన్ చేద్దామా ఇది చెప్పండి మరి ఆన్సర్ ఏమేద్దాం ఇది కూడా చేయొచ్చండి సేమ్ కొన్ని వర్డ్స్ చెప్తుంది రైట్ మీకు ఇనేబిలిటీ తెలుసు కదా ఇనేబిలిటీ నో ఎబిలిటీనే ఇనేబిలిటీ అండి ఓకేనా నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఇంకేముందండి అవైలబిలిటీ ఓకేనా ఇంకేముంది ఇక్కడ సూటబుల్ కాంపాటబిలిటీ కాంపాటబిలిటీ ఏంటంటే అడ్జస్టబిలిటీ రాసుకోండి అడ్జస్ట్ ఐ వెదర్ సూటబుల్ ఏమనొచ్చు ముందుగా సూటబుల్ సూటబుల్ ఏమంటామండి కాంపాటబుల్ అంటామండి సూటబుల్ ఏమంటాము కాంపాటబుల్ మీనింగ్స్ తెలుసు కదా ఇప్పుడు చూడండి మనకి ఏముంది కాంపాటబిలిటీ ఏంటంటే సూటబిలిటీ ఇనబిలిటీ అంటే నాట్ ఏబుల్ అవైలబిలిటీ అంటే అవైలబిలిటీ రైట్ ఇప్పుడు మీనింగ్స్ తెలుసు ఇంకోటి ఏముంది యాడ్వర్స్లీ ఏముంది యాడ్వర్స్ అంటే ఏంటి హార్మ్లెస్ హార్మ్ఫుల్ హార్మ్ఫుల్ అండి యాడ్వర్స్ అంటే హార్మ్ఫుల్ మీరు ఆన్సర్ చేసేస్తారు మనం దేని గురించి మాట్లాడుతున్నాం చెప్పండి దేని గురించి మాట్లాడుతాం యూజ్ టు మేక్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ అండ్ యాజ్ ఎ థికనింగ్ ఏజెంట్ ఇన్ ఫుడ్ సీ వీడ్ దేని గురించి మాట్లాడుతున్నాము సీ వీడ్ ఈజ్ హై ఇన్ డిమాండ్ బాగా డిమాండ్ ఉందంట ఓకేనా బాగా డిమాండ్ ఉందంటే నెక్స్ట్ మనకి ఏం ఐడియా రావాలి డిమాండ్ ఉంది కాబట్టి కాంపాటబుల్ డిమాండ్కి సంబంధించిన వర్డ్ ఏముందండి కాంపాటబిలిటీనా ఇనబిలిటీనా సూటబుల్నా అవైలబిలిటీనా అందరు చెప్పాలి కాబట్టి ఆన్సర్ ఏమైంది ఓన్లీ త్రీ లాజిక్ అర్థమైందా అక్కడ మనకి డిమాండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిమాండ్తో సరిపోయే వర్డ్ ఏముంది అక్కడ కాంపాటబిలిటీ కాదండి సూటబుల్ కాదు అదేవిధంగా ఇనబిలిటీ కాదు సో ఆన్సర్ ఏమైంది అవైలబిలిటీ డిమాండ్ అండ్ సప్లై లేదా డిమాండ్ అండ్ అవైలబిలిటీ అవునా కాదా కాబట్టి మనకి 21 ఆన్సర్ ఏమైంది ఓన్లీ త్రీ నెక్స్ట్ మనకి ఎక్కడ నుంచి ఉన్నాయి 23 ఏమండి గారు ఇక్కడ మనకి 22 నుంచి అరేంజ్మెంట్ కదా చేశారా మరి 22 చెప్పండి ఆన్సర్ ఏమేద్దాం ఫస్ట్ షోలో దేంతో స్టార్ట్ అవ్వాలండి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఏమండి ఆన్ ట్యూస్డే సెట్ దట్ ఇండియా అండ్ చైనా వర్ నో లాంగర్ డెవలపింగ్ నేషన్స్ అండ్ కెనాట్ చెప్పాలి కంటిన్యూ కెనాట్ మనకి ఏ వర్బు మోడల్ వర్బ్ ఏ వర్బు మోడల్ వర్బ్ మోడల్ వర్బ్ తర్వాత ఆల్వేస్ ఏం రావాలి V1 ఆ V1 ఏమొచ్చింది ఇక్కడ కంటిన్యూ ఓకేనా సో కంటిన్యూ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ట్యాగ్ ఫ్రమ్ ద మనకేంటి ఆర్టికల్ ఆర్టికల్ తర్వాత ఏం రావాలి నౌన్ ఆర్టికల్ ఎక్కడ వచ్చి ఆ నౌన్ ఎక్కడ వచ్చింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాబట్టి అర్థమైంది ఎలా చేసాము మళ్ళీ ఒకసారి చూడండి ఏముంది కెనాట్ అనేది ఏ వర్బ్ మోడల్ వర్బ్ కెనాట్ అనేది ఏ వర్బ్ మోడల్ వర్బ్ మోడల్ వర్బ్ తర్వాత మనకి ఏం రావాలి V1 అది వన్ లాజిక్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది ఆర్టికల్ ఆర్టికల్ తర్వాత మనకి ఏం రావాలి నౌన్ కాబట్టి ఆ నౌన్ ఎక్కడ వచ్చింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మొత్తానికి ఆన్సర్ ఏమైతే చెప్తారు అందరు కూడా బీతో స్టార్ట్ చేయాలి తర్వాత డితో స్టార్ట్ చేయాలి తర్వాత డి రావాలి తర్వాత వర్ వచ్చిందా వర్ తేనా వర్ నో లాంగర్ వర్ నో లాంగర్ కాబట్టి ఈ రావాలి తర్వాత సి లాస్ట్కి ఏ బీడి ఈసీఏ మరి చేశారా ఇది అందరు వెరీ గుడ్ నెక్స్ట్ వన్ చెప్పండి డ్యూరింగ్ హెర్ మనకి హెర్ అంటున్నాం అంటే అది నౌనా ప్రొనౌనా కాబట్టి మనకి దేనికోసం వెతకాలి నౌన్ లేదంటే ఇంకొక ప్రొనౌన్ ఎక్కడ ఉంది అది బీలో ఉంది లేదా సైమన్ బైల్స్ స్క్రిప్టెడ్ హిస్టరీ యాజ్ షీ షీ మనకేంటి సబ్జెక్ట్ షీ మనకేంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే ఏం రావాలి వర్బ్ ఏం రావాలి వర్బ్ ఆ వర్బ్ ఎక్కడ వచ్చింది బికేమ్ ఎక్కడ వచ్చింది బికేమ్ కాబట్టి బి తర్వాత ఏం రావాలి
డి మనకి బీడీతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఎన్ని ఉన్నాయి అలాంటివి చెప్పాలండి ఒకటేనా అదే మన ఆన్సర్ అయిద్దండి ఓకేనా బీడీ ఏసి వస్తుందా లేదా చూడండి మీనింగ్ మీనింగ్ వస్తుందండి యాజ్ షీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు లోడ్ ఎ ట్రిపుల్ డబుల్ డ్యూరింగ్ హర్ ఫ్లోర్ రొటీన్ డ్యూరింగ్ ద మళ్ళీ దా వచ్చిందా దా మనకి ఏంటి ఆర్టికల్ ఆర్టికల్ దగ్గర ఏం అవ్వాలి నౌ ద ఏనో రీసెంట్లీ కన్క్లూడెడ్ యుఎస్ ఛాంపియన్షిప్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్స్ ఓకేనా లాస్ట్ ఏం ఇన్ కాన్సాస్ సిటీ కాన్సెప్ట్ ఓకేనా ఇది మరి అందరు చేశారు ఇది కూడా వెరీ గుడ్ రైట్ నెక్స్ట్ వన్ మనకి మ్యాచ్ ద కోలం సి ఇక్కడ మ్యాచ్ ద కోలం డైరెక్ట్ గా చేయొద్దండి ఇవి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి వాడే వర్డ్ ఇచ్చాడు వాడే ఏమి ఇచ్చాడు వర్డ్ ఆ వర్డ్ తో మాత్రమే మీరు జాయిన్ చేయాలి అది అబ్జర్వ్ చేశారా మీరు ఎగ్జామినేషన్ డైరెక్ట్ గా చేసుకెళ్ళిపోయారా అది అలాంటి కూడా అబ్జర్వ్ చేయాలి ఓకేనా ఈసారి వాడు ఏం చేశాడంటే నార్మల్ మ్యాచ్ ద కోలం కాకుండా వాడు ఏమిచ్చాడు ఆ వర్డ్ తో మాత్రమే జాయిన్ చేయాలి ఓకేనా అక్కడ యాస్ దో ఏమిచ్చారు అది స్టార్ పెట్టుకోండి ఎందుకు స్టార్ పెట్టుకోవాలో నేను చెప్తానండి ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దో కనిపించగానే మనం అంతా ఏమనుకుంటాము చెప్పాలి కాంట్రాస్ట్ అనుకుంటాం ఏమనుకుంటాము కాంట్రాస్ట్ అనుకుని ఏం చేస్తామంటే కాంట్రాస్ట్ కోసం వెతుకుతామండి బట్ యాజ్ దో అనేది మనకి ఏం కాదంటే కాంట్రాస్ట్ సంబంధించిన వర్డ్ కాదు ఓకేనా యాజ్ దో మీనింగ్ ఏంటంటే యాజ్ యూ రాసుకోండి అందరు రాసుకోండి స్టార్ పెట్టుకుని రాసుకోండి రైట్ యాజ్ దో అనేది కాంట్రాస్టా కాదండి దో అనేది కాంట్రాస్ట్ దో అనేది బట్ యాజ్ దో అంటే మీనింగ్ ఏంటి యాజ్ ఇఫ్ అంటున్నాం అంటే ఏంటిది రియలా ఇమాజినేషన్ వెరీ గుడ్ ఏంటది ఇమాజినేషన్ రాసుకోండి ఏదైనా ఎప్పుడైనా సరే ఇమాజినేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఏమంటామంటే యాజ్ ఇఫ్ సపోజ్ ఇలా ఉందనుకో రైట్ సో షీఈస్ కోల్డింగ్ మీ యాజ్ ఇఫ్ షీ వాజ్ ఆర్ షీ వర్ మై బాస్ అర్థమైందా నా బాస్ లాగా నన్ను తిడుతుంది అనేప్పుడు ఏమంటాము యాజ్ ఇఫ్ షీ వర్ మై బాస్ అది రియలా ఇమాజినేషన్ ఇమాజినేషన్ సో యాజ్ దో అంటే మీనింగ్ ఏంటండి యాజ్ ఇఫ్ యాజ్ దో అంటే మీనింగ్ ఏంటి యాజ్ ఇఫ్ ఆ రెండు ఎప్పుడు యూజ్ చేయాలి మనం ఇమాజినేషన్ ఇప్పుడు ఏ స్టేట్మెంట్స్ జాయిన్ చేస్తారు మీరే జాయిన్ చేయండి ఫాస్ట్గా మన టైం తక్కువ ఉందండి కొంచెం ఫాస్ట్గా చెప్పాలి ఇమాజినేషన్ వచ్చే విధంగా ఏముంది దే హ్యాడ్ టు అప్రోచ్ ద క్యాసిల్ త్రూ థిక్ స్వాంప్స్ అక్కడ మనకి తెలుసు స్వాంప్స్ అంటే మనకి ఏంటి ఎక్కడైతే వెట్టగా ఉంటుందో దాన్ని ఏమంటామండి స్వాంప్ అంటామండి వెట్టగా ఉండే ఏరియా ఏమంటాము స్వాంప్ ఓకేనా అది పక్కన పెట్టండి రైట్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ ద స్ట్రాంగ్ విండ్ వాజ్ హర్లింగ్ అంటే ఏంటి త్రోయింగ్ అంటే ఏంటి త్రోయింగ్ బిట్స్ ఆఫ్ వుడ్ ఓకేనా సో అక్కడ వుడ్ అంటే తెలుసు కదా మనకి ఫారెస్ట్ లో ఉండే ట్రీస్ అదంటే వుడ్ వాటి ఏం చేస్తుందంట ఆ స్ట్రాంగ్ విండ్ అనేది ఇటు పెడతట్టు విసిరేస్తుందంట ఎలా విసిరేస్తుంది యాజ్ దేవర్ టాయ్స్ అంటే టాయ్స్ అయితే ఎలా విసిరేస్తున్నాము అలా విండ్ ఏం చేస్తుంది ఆ వుడ్స్ ని విసిరేస్తుంది అది ఇమాజినేషన్ రియల్ కాబట్టి ఏనావని ఇక్కడ యాజ్ ఇఫ్ ఏనావని యాజ్ ఇఫ్ మొత్తానికి ఏమైంది ద స్ట్రాంగ్ విండ్ వాజ్ హర్లింగ్ బిట్స్ ఆఫ్ వుడ్ అరౌండ్ యాజ్ ఇఫ్ దేవర్ టాయ్స్ అదే యాజ్ దో దేవర్ టాయ్స్ రాసుకో అక్కడ యాజ్ ఇఫ్ కానీ యాజ్ దో కానీ వస్తుంది అంటే మనకి ఏం రావాలి బి ఇంకా డి అంటే టాయ్స్ లాగా బొమ్మల్లాగా విసిరేస్తుంది అని మీనింగ్ రావాలి ఓకేనా కాబట్టి మనకి ఆప్షన్ ఏ వెతకాలి మనం బీడి బీడి ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయా సో ఆ టూలో ఏం చేస్తారు ఇప్పుడు ఏ ఛాన్స్ ఉందా లేదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది దట్స్ అలా డైరెక్ట్ గా చేసేయండి ఓకేనా నెక్స్ట్ వన్ చేద్దాము నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు ఇన్ ద ఈవెంట్ ఇది మీకు తెలిసిందే కదా ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అంటే ఇది చేసేయండి మరి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అది జరుగుతున్నప్పుడు అండి ఓకే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ చూడండి మనకి ఏముంది ఎయిర్ బ్యాగ్స్ ఆర్ డిజైన్డ్ టు ప్రొటెక్ట్ ద డ్రైవర్ ఎప్పుడండి ఎయిర్ బ్యాగ్స్ ఎప్పుడు వస్తాయి మనకి చెప్పాలి అందరు కూడా ఇప్పుడు సివియర్ ఫ్రంటల్ ఇంపాక్ట్ ఇప్పుడు ఏం చెప్పాలి ఎయిర్ బ్యాగ్స్ ఆర్ డిజైన్ టు ప్రొటెక్ట్ ద డ్రైవర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సివియర్ ఫ్రంటల్ మళ్ళీ ఇక్కడ డ్యూరింగ్ అనకూడదండి డ్యూరింగ్ నే మనం ఏమంటాం ఇన్ ద ఈవెంట్ అంటున్నాం అవునా కదా డ్యూరింగ్ నే మనం ఏమంటాము ఇన్ ద ఈవెంట్ మళ్ళీ ఇంకోసారి ఏమనకూడదు డ్యూరింగ్ అనకూడదు డైరెక్ట్ గా ఏం రావాలి ఎయిర్ బ్యాగ్స్ ఆర్ డిజైన్డ్ టు ప్రొటెక్ట్ ద డ్రైవర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సివియర్ ఫ్రంటల్ ఇంపాక్ట్ ఫ్రంట్ అంటే మనకి ఫ్రంట్ నుంచి క్లాష్ వస్తే దాన్ని ఫ్రంటల్ అంటాం ఓకేనా అయిపోయిందా కాబట్టి ఏం రావాలి ఏ తర్వాత ఏం రావాలి ఈ ఇంకేమైనా ఉందా చెప్పాలి ఉందా ఇంకేమైనా ఎక్కడ ఉంది బి చూడండి బిలో ఏముంది ద నేచురల్ బ్యాలెన్స్ ఆఫ్ ద పాండ్ విల్ బి డిస్టర్బ్ ఎప్పుడు ప్లాంట్స్ అనేవి తీసేస్తే ఆ పాండ్ లోంచి ప్లాంట్స్ తీసేస్తే నేచురల్ బ్యాలెన్స్ ఏమైందండి డిస్టర్బ్ అవుతుంది అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి ద నేచురల్ బ్యాలెన్స్ ఆఫ్ ద పాండ్ విల్ బి డిస్టర్బ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ పుల్లింగ్ అప్ ఆల్ ద ప్లాంట్స్ ఫ్రమ్ ద పాండ్ మీకు పాండ్ ఉందా లేదా పాండ్ అక్కడ సో పాండ్ లోంచి అక్కడ ప్లాంట్స్ అన్ని తీసేస్తే నేచురల్ బ్యాలెన్స్ ఏమైతే
డిస్టర్బ్ అయ్యేది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే చెప్తారా, చెప్పాలి ఏ ఇంకా ఏ ఈన ఏ ఇంకా బి ఎఫ్. సో ఎక్కడ ఉంది మనకి, అదే మన ఆన్సర్. మరి ఇలా చేస్తారా చెప్పండి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి, డ్యూరింగ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, డ్యూరింగ్. ఏదంటే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అంటే అది జరుగుతున్నప్పుడు, అలా చేస్తే, అలా చేస్తే ఏం జరుగుతుందో చెప్పినప్పుడు ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అంటాం. ఓకేనా, రైట్. సపోజ్ మనకి ఇలా ఉందనుకోండి, అంబ్రెల్లా. అంబ్రెల్లాను మనం ఎప్పుడు ఓపెన్ చేయాలి, రెయిన్ పడినప్పుడు. అప్పుడు ఏమంటే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రెయినింగ్ వి షుడ్ ఓపెన్, అలా ఆ సెన్స్. ఓకేనా, అది జరుగుతున్నప్పుడు అలా చేస్తే అది చేయాలి. ఓకేనా, నెక్స్ట్ మనం చేద్దాము వుడ్ రేదర్. రాసుకోండి వుడ్ రేదర్. మీకు ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రిఫరెన్స్, దేనికోసం ఇది ప్రిఫర్ రాసుకోండి. వుడ్ రేదర్ అంటే దేని గురించి, ప్రిఫర్. మనం దేన్ని ప్రిఫర్ చేస్తున్నాము అని చెప్పేటప్పుడు వుడ్ రేదర్ అంటాం. చెప్పండి వుడ్ రేదర్ దేని గురించి, ప్రిఫర్, ప్రిఫర్. ఓకేనా, ఇప్పుడు మరి జాయిన్ చేస్తారు, ఏం జాయిన్ చేస్తారు మీరే చెప్పండి, చెప్పాలి మీరే. డైరెక్ట్గా ఉంది కదా, ఎక్కడుంది, ఇక్కడేముంది, ప్రిఫర్ ఉందా లేదా. హీ ప్రిఫర్స్ టు ట్రావెల్ బై ట్రైన్స్, ఇక్కడేముంది ట్రావెల్ బై బస్. మనం దేన్ని జాయిన్ చేయొచ్చండి, బి ఇంకా ఈ. ఎలా జాయిన్ చేస్తారు, హీ వుడ్ రాదర్ చెప్పాలా, హీ వుడ్ రాదర్ ట్రావెల్ బై ట్రైన్స్ దాన్ బై బస్. హీ వుడ్ రాదర్ చెప్పండి, ఏమవ్వాలి, ట్రావెల్ బై బస్ దాన్ ఏనవ్వాలి, సారీ బై ట్రైన్స్ రాదర్ దాన్ బస్ అంతే. అప్పుడు ఏనవ్వాలి, రాదర్ వుడ్ రాదర్ దాన్, వుడ్ రాదర్ దాన్, రాదర్తో మీకు ఏమొస్తుందండి, దాన్ ఏమొస్తుంది, దాన్. వుడ్ రాదర్ దాన్ దేనికోసం యూజ్ చేస్తాం, అది ప్రిఫర్ చేయడం కోసం, దేనికోసము ప్రిఫర్. ఓకేనా, సో ఆన్సర్ ఏమైంది మనకి బిఈ. బిఈ ఎన్ని ఉన్నాయి, టూ ఉన్నాయి కదా, ఎక్కడ ఉన్నాయి మనకి బిఈ, ఇంకా ఏడి. ఏడి వస్తుందా చూడండి, వుడ్ రాదర్ ప్రిఫరెన్స్ వస్తుందా, ఏడికి ప్రిఫరెన్స్ వచ్చిందా. దేని గురించి మాట్లాడుతున్నా, టెస్టిఫై. టెస్టిఫై అంటే ఏంటి, టెస్టిఫై చెప్పాలి. టెస్టిఫై చేయడం అంటే మీనింగ్ ఏంటండి, కోర్టులో మనం సాక్ష్యం ఇవ్వడం ఏమంటామండి, టెస్టిఫై. అక్కడ టెస్టిమోనీ అని రాసుకోండి, రాసుకుంటారు టెస్టిమోనీ, సాక్ష్యం. టెస్టిమోనీ అన్నా టెస్టిఫై మీనింగ్ ఏంటి, సాక్ష్యం ఇవ్వడాన్ని ఏమంటాము, టెస్టిఫై అంటాం. ఓకేనా, ద బట్లర్ గేవ్ లిటిల్ కాఫ్ యు నో హిస్ ప్రెజెన్స్, వాడు అక్కడ ఉన్నాడని చెప్పి దగ్గుతున్నాడు అంట. ఓకేనా, ఏకి డికి ఏమైనా రిలేషన్ ఉందా, లేదు కాబట్టి ఆన్సర్ ఏమైంది బిఈ. ఓకేనా, చెప్పండి వుడ్ రేదర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ప్రిఫరెన్స్ కోసం. వుడ్ రేదర్తో ఏం రావాలి, దాన్ ఏం రావాలి, దాన్. వుడ్ రేదర్ దాన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ప్రిఫరెన్స్. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఏమొచ్చారు ఇక్కడ, నెవర్దలెస్. ఇది చెప్పేస్తారు మీరు అంతా కూడా. నెవర్దలెస్ ఎప్పుడు, కాంట్రాస్ట్. ఎప్పుడు, కాంట్రాస్ట్. ఇది యాడ్వర్బ్ అండ్ బై ద వే, నెవర్దలెస్ యాడ్వర్బ్. గుర్తుపెట్టుకోండి, నెవర్దలెస్ మనకి ఏంటి, యాడ్వర్బ్. ఎప్పుడు యూజ్ చేస్తాము, కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే సిమిలర్ ఐడియాసా, ఆపోజిట్ ఐడియాసా, ఆపోజిట్ ఐడియాస్. మరి చెప్పండి ఆపోజిట్ ఐడియాస్ ఎక్కడ ఉన్నాయో, అక్కడ మనకి ఏంది, ఫస్ట్ వన్, హీ ఫౌండ్ ద టెస్ట్ డిఫికల్ట్. టెస్ట్ అనేది డిఫికల్ట్గా ఉందంట, మరి అలా అని ఆపేసాడు దాన్ని. ఇక్కడ ఏం చేశాడు, హీ మేడ్ ఏ గుడ్ స్టాబ్. స్టాబ్ ఎట్ మీనింగ్ ఏంటి, అటెంప్ట్ అండి. స్టాబ్ ఎట్ అంటే మీనింగ్ ఏంటి, అటెంప్ట్. ఓకేనా, టెస్ట్ ఎలా ఉంది, డిఫికల్ట్గా ఉంది, కానీ ఇప్పుడు ఆపేసాడు, టెస్ట్ ఇచ్చాడు, కాబట్టి మనకి కాంట్రాస్ట్ వస్తుంది లేదా. కాబట్టి మనకి ఏమైంది, ఏ ఇంకా డి, ఒక పాసిబిలిటీ. చెప్పండి నెవర్దలెస్, నెవర్దలెస్ ఎప్పుడు యూజ్ చేస్తాము, కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే సిమిలర్ ఐడియాస్, ఆపోజిట్ ఐడియాస్, ఆపోజిట్ ఐడియాస్. ఓకేనా, మరి ఇక్కడ మనకి ఏముంది, హీ ఫౌండ్ ద టెస్ట్ డిఫికల్ట్. టెస్ట్ ఎలా ఉందంట, డిఫికల్ట్గా ఉందంట, అయినా కానీ ఏం చేశాడు, అటెంప్ట్ చేశాడు. అంటే మనకి ఏమొస్తుంది అక్కడ, కాంట్రాస్ట్. ఓకేనా, నెక్స్ట్ మన సెకండ్ మనం చూద్దాం, రైట్. ద టీచర్స్ వాయిస్ వాజ్ మోనోటోనస్. మోనోటోనస్ అంటే ఏంటి, బోరింగ్ రాసుకోను, లేదంటే డల్. మోనో అంటే ఏంటి, మోనో సింగిల్, టోన్ అంటే సౌండ్, సింగిల్ సౌండ్, ఓకే సౌండ్ లో చెప్తే ఎలా ఉంటుందా, బోరింగ్. దట్స్ వాట్ మోనోటోనస్ అంటే, డల్, బోరింగ్. ఓకేనా, మరి అలా చెప్తే, అలా చెప్తే ఏమవుతాం మనం, ఇట్ ఆల్మోస్ట్ పుట్ మీ టు స్లీప్. అలా మోనోటోనస్ ఒకే లెవెల్లో చెప్తే మీరు నిద్రపోతారా లేదా, అంటే మనకి కాంట్రాస్ట్ సిమిలారిటీసా, సిమిలారిటీస్ అండి, అర్థమైంది. అక్కడ మనకి ఏం కావాలి, కాంట్రాస్ట్ అవ్వాలి. ఓకేనా, సో టీచర్ వాయిస్ అనేది మోనోటోనస్గా ఉంటే మీరు నిద్రపోతారు, ఆబ్వియస్. కాబట్టి ఇది మనకేం కాదు, కాంట్రాస్ట్ కాదు. కాబట్టి మనకి బీదో రావచ్చా, బీదో రాకూడదు. నెక్స్ట్ మనకి ఏముంది, సి. సిలో ఏముందో చూద్దాం, రైట్. ద బ్యాండ్ ఈజ్ మచ్ మాలిండ్. మాలిండ్ అంటే ఏంటి, డిఫేమ్ రాసుకోండి, లేదంటే స్పాయిల్. ఏంటది, స్పాయిల్డ్. ఎలా అంటే మలినం. మాలిండ్ ఎలా గుర్తుపెట్టుకుంటారు, మాలిన్, మలినం అని గుర్తుపెట్టుకోండి. మలినం, మలినం చేయడం అంటే మీనింగ్ ఏంటండి, స్పాయిల్ చేయడం, అవునా కదా. మాలిన్, మాలిన్ అంటే మలినం చేయడం. మలినం చేయడం అంటే మీనింగ్ ఏంటి, స్పాయిల్ అంటే ఎవరికైనా రెప్యుటేషన్, వాళ్ళకున్న రెప్యుటేషన్ మనం స్పాయిల్ చేస్తే దాన్ని ఏమంటాము, డిఫేమ్ అంటాం, దాన్ని మాలిన్ అంటాం. ఓకేనా, మాలిన్ ఫర్ దేర్ డెరివేటివ్ స్టైల్. మనకి డెరివేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే, నాట్ ఒరిజినల్ రాసుకోండి, నాట్ ఒరిజినల్.
మనం డిరైవ్ చేస్తామంటే మీనింగ్ ఏంటి? డిరైవ్ చేస్తామంటే మనం డిరైవ్ చేసేది ఒరిజినల్ డూప్లికేటా? మనం డిరైవ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? డ్రా చేస్తున్నాం కదా. మనం డ్రా చేయాలంటే దేని నుంచి డ్రా చేయాలి? ఒరిజినల్ స్టేట్మెంట్ నుంచి డ్రా చేయాలి వద్దా? కాబట్టి డెరివేటివ్ అంటే ఒరిజినలా నాట్ ఒరిజినలా? నాట్ ఒరిజినల్ అంటే నాట్ ఒరిజినల్ కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు? దాన్ని డిఫేమ్ చేస్తున్నారు. ఓకేనా? అది పాజిటివా నెగిటివా? పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఇక్కడ వచ్చినా కూడా ఇట్ ఈస్ ఎండ్యూరింగ్లీ పాపులర్. పాపులర్ మరి పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఎండ్యూరింగ్ అంటే ఏంటి? లాంగ్. ఇక్కడేముంది? డ్యూరబిలిటీ ఉంది కదా. డ్యూరబిలిటీ అంటే లాంగ్ టైం. అంటే ఇప్పుడు చెప్పండి, ఒకటి ఏముంది? పాపులర్. పాపులర్ మనకి ఏంటి? పాజిటివ్. ఇక్కడ మాలింట్ అనేది ఏంటి? నెగిటివ్. నెగిటివ్ పాజిటివ్ ఉందా లేదా? ఇక్కడ ఇట్ అండ్ ఎవరు? ఇక్కడ ఇట్ బ్యాండ్. ఇట్ అండ్ ఎవరు? మనకి బ్యాండ్. కాబట్టి మనకి రెండు జాయిన్ చేయొచ్చా? కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? సిఇ. ఇంకోటి ఏముంది? ఏడి. కాబట్టి ఏమైంది? ఏడి సిఇ. ఆప్షన్ ఏముందా? అదే మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దాం చూడండి. ఫాస్ట్గా చెప్పేయండి. ఇది అరేంజ్మెంట్ వర్డ్స్. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ డాష్ దట్. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అది మనకి ఏంటి? సబ్జెక్ట్ కదా. అవునా కదా? సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? వర్బ్ రావాలి. సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? వర్బ్. కానీ క్వశ్చన్ వెర్బా మనకి కాదు కదా. మనకి ఏం రావాలి అక్కడ? రిమైన్స్. రిమైన్స్ ఎక్కడ వచ్చింది? కాబట్టి దేంతో స్టార్ట్ అవ్వాలి? డి. డితో ఎన్ని స్టార్ట్ అవుతున్నాయి? టూ. ఓకేనా? కాబట్టి దాన్ని చెక్ చేయండి. రైట్. తర్వాత ఏం రావాలి? ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ రిమైన్స్ దట్ ఇండియా టుడే హ్యాస్ లిమిటెడ్ టాక్టికల్. టాక్టికల్ అంటే మీనింగ్ ఏంటి? ప్లాన్డ్. టాక్టికల్ అంటే మీనింగ్ ఏంటి? ప్లాన్స్. ప్లాన్డ్ అయితే దాన్ని ఏమంటాం? టాక్టికల్. టాక్టికల్ ఆప్షన్స్ అనొచ్చా లేదా? ఆన్ హౌ టు ప్రిజర్వ్. టూ ప్లస్ వి వన్ రావచ్చా లేదా? కాబట్టి సరిపోయిందా లేదా? కాబట్టి మనం దీన్ని మార్చాల్సిన పని లేదు. కాబట్టి సిడి మార్చాలా మార్చకూడదా? సార్ బీసీ మార్చాలా మార్చకూడదా? మార్చకూడదు. కాబట్టి ఆస్టేజ్గా బీసీ రావాలి. లాస్ట్కి ఏం రావాలి? అరౌండ్ ద క్వశ్చన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. దా మనకి ఏంటి? ఆర్టికల్. కాబట్టి తర్వాత ఏం రావచ్చు? నౌన్. క్వశ్చన్ నౌనా కదా? కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? ఓకేనా? మరి ఇది చేశారు అందరు. రైట్. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఏముంది? ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అనేది ఏంటి? సబ్జెక్ట్. తర్వాత ఏం రావాలి? వర్బ్. వర్బ్ రావాలి. కాబట్టి ఏం తీసుకున్నాము? రిమైన్స్. తర్వాత ఏముంది ఇక్కడ? లిమిటెడ్ టాక్టికల్ ఆప్షన్స్. ఆప్షన్స్ మనకి ఏంటి? నౌన్. నౌన్ ముందు ఏం రావాలి? నౌన్ ముందు ఏం రావాలి? ఆడ్జెక్ట్. కాబట్టి టాక్టికల్ అనేది ఏంటి? ఆడ్జెక్ట్. ఏ వెళ్తే ఎండ్ అవుతుంది అంటే ఏంటి అది? ఆడ్జెక్ట్. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? టూ ప్లస్ ఏం రావాలి? వి వన్. కాబట్టి ప్రిజర్వ్ అనేది ఏంటి? వి వన్. కాబట్టి మనం ప్రిజర్వ్ మార్చకూడదు, టాక్టికల్ మార్చకూడదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందండి? డిఏని మార్చితే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దాము. చెప్పండి ఫాస్ట్గా. ద జాకబ్ డైమండ్ ఈజ్ బ్రాండెడ్ యాజ్. అక్కడ యాజ్ ఉంది కదా, బ్రాండెడ్ యాజ్ అనొచ్చా లేదా? బ్రాండెడ్ యాజ్, దట్స్ ఫైన్. ఏ నాన్ వయలెంట్ డైమండ్ యాజ్ ఇట్ నెవర్ స్పార్క్డ్ ఎనీ వార్ అనొచ్చండి? ఆర్ బ్రుటాలిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ హ్యాండ్స్ అంటామా? చేంజ్డ్ హ్యాండ్స్ అంటామా? ఆబ్వియస్, మనకి ఎగ్జిస్టెన్స్ హ్యాండ్స్ ఉండవు. ఏముంటాయి? చేంజ్డ్ హ్యాండ్స్. కాబట్టి మనకి ఏం మార్చాలి? ఏబిని అలా పెట్టి డిసిని మార్చాలి. అప్పుడు ఏమైంది? ఏబిడిసి. ఓకేనా? లాస్ట్కి ఏం రావాలి? హిస్టరీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ మచ్ బిగ్గర్ ఇన్సైట్. ఓకేనా? మరి ఇది చేశారు అందరు కూడా. చేంజ్డ్ హ్యాండ్స్ అనేది ఒక లాజిక్ తెలిస్తే సరిపోతుంది. ఏంటి అక్కడ? చేంజ్డ్ హ్యాండ్స్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ చెప్పండి. ఇది ఏమి రావాలి? అక్కడ మనకి వేస్ట్ అంటే వైల్, అదంటే డ్యూరింగ్. లాస్ట్ వైల్ లేదంటే డ్యూరింగ్. డ్యూరింగ్ అదంటే వేస్ట్. ఇప్పుడు వైల్ సమ్ ఉమెన్, వైల్ సమ్ ఉమెన్ వుడ్ కన్సిడర్ అనొచ్చు లేదా? వుడ్ కన్సిడర్ అనొచ్చండి? వుడ్ కన్సిడర్. వుడ్ మనకి ఏ వర్బ్? మోడల్ వర్బ్. మోడల్ వర్బ్ మనకి ఏం రావచ్చు? P1. సో కాబట్టి కన్సిడర్ ద గ్రాంట్ యాజ్ ఏ లాంచ్ ప్యాడ్. గ్రాంట్ అంటే మీనింగ్ ఏంటి? గ్రాంట్కి లోన్కి డిఫరెన్స్ ఏంటండి? లోన్. లోన్ తీసుకుంటే తిరిగి ఇవ్వాలా ఇవ్వకూడదా? తిరిగి ఇవ్వాలండి. తిరిగి ఇవ్వాల్సి వస్తే దాన్ని ఏమంటాము? లోన్. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకపోతే గ్రాంట్ అంటారు. ఒకనా అర్థమైంది కదా? తిరిగి ఇవ్వాల్సి వస్తే దాన్ని ఏమంటాము? లోన్. ఇవ్వాల్సిన అవసరం లేకపోతే ఏమంటాము? గ్రాంట్. అందుకే మన పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ఏమడుగుతారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? గ్రాంట్స్ అడుగుతారు. అందుకే ఎందుకు మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదండి. అర్థమైందా? దట్స్ వన్ రైట్. సో గ్రాంట్ యాజ్ ఏ లాంచ్ ప్యాడ్ టు ఇన్వెస్టింగ్ అంటామా? ఏం అవ్వాలి? వెరీ గుడ్ రైట్. టు స్టార్ట్ ఏ స్మాల్ బిజినెస్. కాబట్టి మనకి ఏం రావాలి సెకండ్ ప్లేస్లో? సి. సెకండ్ ప్లేస్లో సి రావాలి. కాబట్టి చాలా ఉన్నాయి కదా. ఫస్ట్ మనకి ఏసి రావాలి వద్దా? కాబట్టి ఏముంది? ఏసి బి. తర్వాత చూద్దామా. అండ్ ఇన్వెస్టింగ్ అనొచ్చు లేదా? ఇన్వెస్టింగ్ ఇన్. ఎందుకు? మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఎండ్ వచ్చింది కదా. ఎండ్కి పోసేసి ఏం రావచ్చు మనకి? కాబట్టి ఇన్వెస్టింగ్ ఇన్ అన్ అసెట్ లైక్ ఏ షూయింగ్ మిషన్, పుట్టు మిషన్ కదా. కాబట్టి ఆన్సర్ ఏమైందండి? ఏసీ బీడీ. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు బయట అడగొచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ.